తన తన నన తన నన నన తన నన తన నన తన నేను ఇప్పుడు అయితే వెళ్ళిపోతానండి. మీరు రూ అంటున్నారు ఇక్కడ, రూ కాదు కిట్టిగాడే. సో క్రిష్ అనేది ఎవరు పెట్టారో తెలుసా? మేడం గారే పెట్టారనమాట. కానీ లాంగ్ జర్నీ, ఐ థింక్ 2005లో మొదలైంది ఆర్జేగా నీ ప్రయాణం. యాక్చువల్లీ నిన్న కరెక్ట్గా ఎప్పుడైతే ఎన్ని గంటలకు మీరు ఫోన్ చేసినారే నాకు అర్థం కాదు. ఆ టైంలో పిలిచినారు మీరు, నేను రాను అనుకోని నా తెలిసినే. రాకపోతే ఎలాగే, లైఫ్ ఇచ్చిన వాళ్ళు పిలుస్తారు రావాలి, అందుకు వచ్చినాను. నీకు మిమిక్రీ టాలెంట్ వల్ల, నీ మాటకారితనం వల్ల ఈ ప్రొఫెషన్ నీకు వస్తుందని నువ్వు కూడా ఊహించుంటావు? అసలు లిస్ట్లో లేదు. కానీ నాకు ఇంకా గుండె తరుక్కుపోతుంది. నేను ఇది వింటుంటే కథలో కూడా జరుగుతుందని. సిమెంట్ పనికి, తర్వాత ఈ క్వారీలో రాళ్ళు ఎత్తే పనికి. కింద నుంచి బయట చూస్తే నా అవతారం చాలా దారుణంగా ఉంది, దగ్గర కన్నా దారుణంగా ఉంది. సో ఇలా చూసి అన్నారు, వెళ్ళమన్నారా ఉండమన్నారా తెలియలేదు. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేయమ్మా అన్నారు. అక్కడ పడింది. ఒక కొత్త నగరంలో కొత్త భాష ఉండే ప్లేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి అహ్మదాబాద్లో తిరిగి వచ్చి ఒక పెద్ద వ్యవస్థలో, ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ స్టోరీ. సార్ మెగాస్టార్లో డైలాగ్ చెప్పు. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో. తస్సారావులో బొడ్డు డిఎస్పి. వాట్ అబౌట్ మోహన్ బాబు గారు? డింగు 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 అది. హలో అండ్ వెల్కమ్ టు మై షో ద క్యాండిడ్ కాన్వర్సేషన్ విత్ స్వప్న. తన తన నన తన నన నన తన నన తన నన తన అది. సో ఇక్కడ ఆల్రెడీ గొంతు పలికింది, అంబ పలికింది అంటాం, కానీ ఆర్జే క్రిష్ పలికాడు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్జే క్రిష్. అందరికీ యాక్చువల్లీ పరిచయం క్రిష్ తన షోస్ ద్వారా. చాలా చక్కగా హాయిగా అచ్చమైన తెలుగులో పలకరిస్తూ, మధ్య మధ్యలో అందరికీ ట్విస్టులు పెడుతూ, అర్థం కాని భాషలో మాట్లాడుతూ చాలా డీప్ అర్థం ఉండే, పరమార్థం ఉండే విషయాలు చెప్తూ చక్కటి అవార్డ్ విన్నింగ్ రేడియో జాకీగా తను నిలదొక్కున్నారు. అండ్ ఇవాళ క్రిష్ స్టోరీ ఏమిటో, ఇన్ఫ్యాక్ట్ మేము ఇద్దరం కలిసి పనిచేసాం, కానీ విచిత్రం ఏంటంటే తన గురించి పూర్తిగా నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నమే ఇవాళ ఈ కాన్వర్సేషన్. నేను ఇప్పుడు అయితే వెళ్ళిపోతానండి. రూ అంటున్నారు ఇక్కడ, రూ కాదు కిట్టిగాడే. కిట్టిగాడు, కిట్టిగాడు ఫోన్ చేస్తే కిట్టు అని పిలుస్తాను. సో క్రిష్ చాలా హ్యాపీగా ఉంది నీతో ఇలా మాట్లాడడం. అయ్యో, అంటే నన్ను ఇక్కడ వరకు చెక్కిన వాళ్ళలో ఆ పని మీరు, మీలో కూడా మీరు కూడా ఒక భాగం. సో క్రిష్ అనేది ఎవరు పెట్టారో తెలుసా? మేడం గారే పెట్టారనమాట. సో ఫస్ట్ నా ట్యాగ్ లైన్ వచ్చి బిగ్ ఎఫ్ఎంలో కిట్టు మిమ్మల్ని నవ్వించకపోతే ఒట్టు అనేది పెట్టుకున్నాను ఫస్ట్. కానీ మీరు వచ్చారు, అప్పుడు హృతిక్ రోషన్ గారి మూవీ రిలీజ్ అయింది, క్రిష్ మూవీ రిలీజ్ అయింది. అరే కిట్టు ఇటు రానా అని అన్నారు. చెప్పండి మేడం, క్రిష్ ఎలా ఉంది? క్రిష్ ఉంటే ఖుష్ అని అన్నారు ఫస్ట్. అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇది మరీ షార్ట్ అయిపోయింది, క్రిష్ ఉంటే మీరంతా ఋషులు అవుతారు, ఈ క్రిష్ ఉంటే మీరంతా ఖుష్ అవుతారు, ఇది పెడదామని. అంటే ఇది కొంచెం లాంగ్ అయిందంటే చెప్తూ చెప్తూ ఉంటే అదే అలవాటు అయిపోదులే అన్నారు. అలాగే అలవాటు అయిపోయింది. సో క్రిష్ ఉంటే అందరూ ఖుష్ అవుతారు పెట్టింది అది. అవును, డెఫినెట్గా ఖుష్ చేశారు చాలా మందిని. అయ్యో క్రిష్, కానీ లాంగ్ జర్నీ. ఐ థింక్ 2005లో మొదలైంది ఆర్జేగా నీ ప్రయాణం. జాయినింగ్ 2006, ట్రైనింగ్ మాత్రం 2005. అదే 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 20 దగ్గర దగ్గర 18 ఇయర్స్. కరెక్ట్. 18 ఇయర్స్లో ఎలా మారింది రేడియో? అసలు రేడియో కంప్లీట్గా చేంజ్ అయింది కదా. నిజం చెప్పాలి అనంటే ఫస్ట్ మాతృక మీరు, అంటే అమ్మగారు నాన్నగారు మీరు. అట్లా అక్కడి నుంచి చూసుకుంటే అసలు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ అమ్మని అడగాలి, ఆ తర్వాత మిమ్మల్ని నేను అడగాలి ఎలా మారింది. చాలా మారిపోయింది, అంటే ఎక్కువ రేడియో స్టేషన్స్ వచ్చేసాయి. అప్పట్లో చాలా ఆలోచించి ఒక్కొక్కటి రాసుకుని చెప్పు అనే రోజులు ఉండేవి. ఇప్పుడు అలా జస్ట్ ఫేడ్ అలా ఓపెన్ చేసి అప్ చేసేసి మైక్ ఆన్ చేసి మాట్లాడాడు అంతే. అంతే, మీరు ఒక చిన్న వర్డ్ ఇస్తే, అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్, అహ్మదాబాద్లో అక్కడ తీసుకున్న ట్రైనింగ్, అసలు ఎలా రుద్దేవారు మీరు? రోజుకి 200 లింకులు రాయాలి. అంటే అది ఫ్లో అలవాటు అవుతుంది. రెండోది, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కాకుండా మంచి పద్ధతైన ఒక మీడియం అని రేడియోకి పేరుంది కదా. సో అంటే ఇప్పుడు ఎవరెవరైతే కొంతమంది నేను ఆర్జే అయిపోవాలి ఆర్జే అయిపోవాలి అంటూ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే, మా ట్రైనింగ్ ఎలా ఉండేదంటే స్వప్న గారి సమక్షంలో
అంటే పాటకి పాటకి మధ్యలో మాట్లాడే ఆ 2 నిమిషాలు దాన్ని లింకు అంటారనమాట. సో అలాంటివి 200 రాయాలి, అందులో 100 రికార్డ్ చేసి వీరికి వినిపించాలి. అంటే హెడ్ ఆఫీస్ నుంచి వీరికి ప్రెషర్ ఉండేది, వీళ్ళేమో మా మీద అట్లా ఇంత ఇంత రాయాల్సిందే అని. అంటే రోజుకి 200 లింకులు రాయాలంటే ఎక్కడ కంటెంట్ తీసుకురావాలి, ఎక్కడ పట్టుకోవాలి, అంత ఇచ్చారు కాబట్టి ఈరోజు ఏదో మీ అందరి బ్లెస్సింగ్స్. అందరూ ఇష్టపడే ఆర్జేఎస్లో క్రిష్ టాప్ లిస్ట్లో ఉంటాడు. అయ్యో థ్యాంక్ యూ అండి. సో క్రిష్ యాక్చువల్లీ ఎప్పుడు నేను అడుగుదాం అనుకున్నా, అప్పుడు మధ్య మధ్యలో కొంచెం తెలిసేది, కానీ ప్రొఫెషనల్ ఆ పని వాతావరణంలో ఎప్పుడు మనం కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకోలేదు. కానీ కొంచెం నీ గురించి తెలుసు, నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చావన్న విషయం అందరికీ తెలుసు. సో మీ ఊరు గురించి 2 మాటలు, ఎందుకంటే నాకు బాగా గుర్తు దట్ నువ్వు కష్టపడి, బహుశా నీకు మిమిక్రీ టాలెంట్ వల్ల, నీ మాటకారితనం వల్ల ఈ ప్రొఫెషన్ నీకు వస్తుందని నువ్వు కూడా ఊహించుంటావు. అస్సలు లిస్ట్లో లేదు. అంటే నేను మామూలుగా చెప్పాలి అంటే ఏదో టీవీలో యాంకర్ అవుదామని ఫస్ట్ ట్రై చేశాను క్లాత్ షోరూంలో ఉండేటప్పుడు. సో ఊరు అన్నారు కాబట్టి ఊరు నుంచి స్టార్ట్ చేద్దాం. మాది పాలవలస గ్రామం, భూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా, లక్కుపురం పోస్ట్. సో లెటర్ రాయొచ్చు అనమాట మీరు హ్యాపీగా. సో అక్కడ స్టార్టింగ్లో ఎలా ఉండేది అని అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అరుస్తూనే ఉండేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని. అదృష్టం ఏంటి అని అంటే మా ఊళ్ళో ఎవరూ లేరు నా లాంటి గార్ధవ గొంతుతో. ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది, ఆఖరికి పొలం చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ పక్షులు ఆవులు పొలంలో పడిపోతే తోలడానికి వెళ్తాం కదా, అరే పంట నాశనం చేసేస్తుంది వెళ్ళరా అంటే ఇంటి దగ్గర స్టార్ట్ చేసి ఆవుల్ని ఆ పక్షుల్ని పారద్రోలేంతవరకు మొత్తం అక్కడే పాటలు పాడుకొని ఉండేవాడిని. ఆఖరికి ఏమంటారు, విసర్జనకి వెళ్ళినా పాటలే. అవునా? ఆ దొంకల్లో తుప్పల్లో ఏదో సౌండ్ వస్తుంది, ఆడే ఉన్నాడు అక్కడ, అలా ఉండేది అనమాట. సో వీడు మా చుట్టాలు వీళ్ళందరూ కూడా వీడికి ఏంటి అసలు, ఏదైనా కష్టమైన పని చెప్తే వీడు నోరు మూసుకుంటాడేమో అని చెప్పేసి సిమెంట్ పనికి, తర్వాత ఈ క్వారీలో రాళ్ళు ఎత్తే పనికి కూడా పంపించారు, దానికి కూడా వెళ్ళాను. అంటే డబ్బులు ఉండేవి కాదు, బాగా టైట్ ఉండేది. సో ఎట్లా అంటే మిస్టేక్ ఏంటంటే నాన్నగారికి స్టార్టింగ్లో ఫ్లోర్ మిల్లో పని అలవాటు చేసేసారు. ఆయన ఫ్లోర్ మిల్లో పెద్దగా పని ఉండదు కదా, ఇప్పుడు పెద్ద గల్లా లాంటిది ఉంటుంది, అందులో బస్తా క్లీనర్ వేస్తాడు, ఆయన అసిస్టెంట్ వేస్తాడు. ఈయన ఏంటంటే జస్ట్ చెప్పమ్మా నీకు పెద్ద రైస్ కావాలా నూకల్ లాంటిది కావాలని జస్ట్ అడ్జస్ట్మెంట్ ఇలా చేసేవాడు అంతే. ఆ బ్లేడ్ అదే పని అయితే అది బాగా పాపం సుఖపడిపోయారు ఆయన. సుఖపడిపోతే ఈ ఫ్లోర్ మిల్స్ ఎప్పుడైతే లేచాయో లేచిపోయినాయి, ఎక్కడ పెట్టలేదు, లాభాలు లేవని చెప్పేసి ఓనర్స్ అందరూ ఇప్పుడు మళ్ళీ క్లిక్ అయినాయి. ఇప్పుడు నాన్నగారు అలా ఏం చేశారంటే మానేశారు. మానేస్తే చిన్నప్పటి నుంచి అందరూ సుఖపడిపోయారు కాబట్టి ఈ మట్టి పనికి, తర్వాత పొలాల్లో బావులు తవ్వుతారు కదా, నుయ్యి అంటారు కదా, ఆ నుయ్యిలు తవ్వడానికి అసలు పనికి వచ్చేవారు కాదు. సో దానివల్ల ఏంటంటే పాపం కష్టపడ్డారు, నన్ను అక్కని చెల్లిని ఫ్యామిలీని లాగడం కోసం అమ్మ నాన్న ఇద్దరు కష్టపడ్డారు. కాకపోతే నేను కూడా ఏదో ఒకటి చేయాలి, 10th క్లాస్ తర్వాత ఆపేశానండి, వాంటెడ్లీ ఆపేశాను. ఎందుకంటే తలకి ఎక్కట్లా, రైట్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇలా కూర్చోగానే ఏదో ఒక డైలాగ్ నుంచి సైడ్ నుంచి డైలాగు, మురారి సినిమాలో ఆయన వస్తూ వస్తూ ఉంటే మనకి ఇంకా బిడ్డలు ఎందుకండి, మురారి ఏమా బిడ్డ అని వాళ్ళు వదినంటే ఈయన వింటాడు కదా, అంత మాదిరి డైలాగ్స్ అనమాట. సో ఏంది పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, అక్కడ ఈ పిల్లలకి వెళ్ళి చేయాలి. అక్కకి సిస్టర్కి మ్యారేజ్ అయ్యేసరికి 1100 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, ఇంట్లో ఇంట్లోనే 1100 రూపీస్ ఉన్నాయి. 33,000 రూపాయలు అడిగారు ఒకరు వచ్చి. కట్నమా? కట్నం అప్పట్లో. సో అప్పట్లో నైట్ కూర్చొని చాలామంది అనుకునేవారనమాట, ఏ కిడ్నీలు తీసేస్తున్నారంట పిల్లలవి, కళ్ళు తీసేస్తున్నారంట, వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని అని చెప్పేసి మాట్లాడుకునేవారు ఈ ఊర్లో. నేనేం చేశానంటే ఆ కిడ్నీకి ఒకదానికి ఎంత ఇస్తారు అని ఎవరో అడిగితే 1 కిడ్నీ 1,00,000 రూపాయలు అంటారా అనేవారు. సో నేనేమో హాస్పిటల్కి వెళ్ళిపోయాను, మీరు నమ్మరు, కిడ్నీ అమ్మడానికి వెళ్ళిపోయి హరినాథరావు గారు అని డాక్టర్ గారు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏదో ఇడ్లీలు అన్నట్టు, ఏమండి ఇక్కడ కిడ్నీలు అమ్మితే డబ్బులు ఇస్తారు కదా, నావి 2 కిడ్నీలు అంటే 2 ఉంటాయి, అందులో 1 తీసేసిన ప్రమాదమే, 2 తీసేస్తే చాలా ప్రమాదం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదనమాట. సో ఒకటే కిడ్నీలు అంటే ఏంటో తెలియదు, 10th ఫెయిల్ మళ్ళీ, అంటే దానికి ముందే ఇది జరిగింది, 8th లోనో 9th లోనో అలా జరిగిందనమాట. సో వెళ్ళి ఏమండి తీసేసుకొని 2 కిడ్నీలు ఉంటాయట కదా మనిషికి, అందులో మీరు ఒకటి తీసేసుకోండి, నాకు ఒకటి అమ్మేసి 1,00,000 రూపాయలు ఇవ్వండి, మా అక్కకి పెళ్లి చేయాలి అని చెప్పేసి. అంటే నా జీవితంలో ఫస్ట్ టైం మారుతి 800 కారు ఆ రోజు ఎక్కా, ఆయన ఎక్కించుకొని మా ఇంటికి తీసుకొచ్చి, ఎక్కడరా మీ ఇల్లు అని పుట్టుకుంటారు ఆయన, ఇప్పటికీ నాకు అసలు ఆ ఇమాజినేషన్ అందులో ఉన్నారు అలాగే, ఎక్కడరా మీ ఇల్లు అంటే ఇంటికి తీసుకొచ్చారు, ఎక్కడే సార్ మా ఇల్లు అంటే, ఏం కొడుకును కన్నావాయా
ఇంత చిన్న వయసులో భలేగా ఉన్నాడు కానీ కొంచెం ఓవర్ చేస్తున్నాడు, వాడికి బ్రెయిన్కి మించి ఇదిగుంది, కొంచెం తగ్గించుకొని ఆడి ముందు పేదరికం గురించి మాట్లాడడం మానేయండి అని చెప్పేసి మా అమ్మ నాన్నకి సలహా ఇచ్చారనమాట. సో అలా అక్కడికి వెళ్ళిపోయాను. అంత దారుణం చుట్టాలు వస్తాయి అంటే, ఈ పరిస్థితి చాలా దగ్గర ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, మనకు ఆ విషయం తెలుసు. అందరికన్నా నేను ఏదో కష్టపడిపోయాను తోపు అని చెప్పట్లేదు, అందరు అలా ఎలా అంటావు క్రిష్? అంటే అక్కడి నుంచి నువ్వు నీ జీవితం ఎలా మలుపు తిప్పుకున్నావు, తర్వాత నీ సంకల్పం ఏంటి ఆ రోజు కుటుంబాన్ని కాపాడాలనే సంకల్పం? కొంచెం మూర్ఖపు ఆలోచన అయినా కూడా దాని వెనకుండే ఉద్దేశం ఏంటి? అది కదా గొప్ప విషయం. అయితే అక్కడి నుంచి ఇంకా ఫస్ట్ కంగారు పడ్డారా ఇంట్లో వాళ్ళందరూ? కొట్టారు మా నాన్నగారు. మరి పడాలి ఇంకో నాలుగు. అది అక్కడి నుంచి ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం అని అంటే కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేశాను. అంటే పొలంలో వేసేవాడిని, పంట వేసేవాడిని, అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నా ఫ్యూచర్ పొలంకి వెళ్ళిపోవాలి, వ్యవసాయం చేసుకోవాలనేది నా టార్గెట్. అందుకే ఇప్పటి వరకు వేరే ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళట్లేదు నేను. ఆఫ్టర్ బిగ్ ఎఫ్ఎం ఊరు వెళ్ళిపోవాలి అదనమాట. అయితే పంటలు వేసాను, రావట్లేదు. చిట్కా ఒకటి ఒక ఆయన వచ్చి అరే రారా కూరగాయలు తీసుకొని అమ్ముకుందాం అని అంటే 35 రూపీస్ పెట్టి అక్కడ గుత్తగా అమ్ముతారు కదండి, పోగులు లెక్క వేస్తారు రైతులందరూ తీసుకొచ్చి, ఇదంతా 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 తీసుకొచ్చి దీనికి 30 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ 35 రూపాయలు 30 రూపాయలు పట్టుకొని వెళ్ళి నేను కొన్ని అమ్మకొన్ని నేను సైకిల్ మీద వేసుకొని ఊర్లు తిరిగి అట్లా నాకు రావలసిన డబ్బులు వచ్చేసిన తర్వాత 35 రూపాయలు కొన్నాను కదా, 70 రూపాయలు వచ్చింది అనుకోండి, 35 రూపాయలు తీసేగా 70 రూపాయలు వచ్చేది, ట్రిపుల్ అనమాట. అందుకే కూరగాయల బిజినెస్ చాలామంది చేస్తారు. అయితే డబల్ రాగానే ఇంకా నాకు చాలు, నాకు వచ్చింది కదా అని ఏమండి ఈ ఊర్లో ఎవరైనా, ఇది ఓవర్ యాక్షన్లో ఉంటుంది కానీ చేశాను నేను, ఏమండి ఈ ఊర్లో ఎవరైనా కొడుకులు లేని వాళ్ళు లేకపోతే ఎవరు లేని ముసలాళ్ళు ఉన్నారండి అంటే, లేరు బాబు పక్కూరులో ఉన్నారు పాప వాళ్ళకి ఎవరు లేరంటే, ఆ పక్కూరు వెళ్ళి ఒక పాలిథిన్ కవర్లో ఈ మిగిలిన కూరగాయలు వేసి అంటే నాకు లాభం వచ్చి రాగా ఉంచినవి మిగిలినవి అవి తీసుకొని వెళ్ళి, ఆ లేకపోతే వాళ్ళ గొల్లె ఉంటుంది కదా దానికి ఇలా కట్టేసి వచ్చేసేవాడు అట్లా. ఎంత అంటే ఎంత ఊహించని జీవితం నీది. కానీ అప్పట్లో నీకేమనిపించేది ఇదే జీవితం అనుకున్నావా? నేను నార్మల్గా చెప్పాలి అంటే అది అయిపోయిన తర్వాత ఫ్యాన్ కంపెనీలో చేశాను, తులా ఫ్యాన్ కంపెనీ అని. సో ఇప్పుడు ఒకసారి లెక్క పెట్టుకుందాం వెనక్కి వెళ్ళి. ముందేమో పొలాల్లో పనిచేసావు అంతేనా? తర్వాత క్వారీల్లో పనిచేసావు, తర్వాత కూరగాయలు అమ్మావు, తర్వాత కిడ్నీలు అమ్మాలని ట్రై చేసావు. అది చిన్నప్పుడే అదే అదే ఫస్ట్ అదే ఫస్ట్ సరే అక్కడి నుంచి మొదలు. అండ్ అక్కడి నుంచి తర్వాత క్లాత్ షాప్లో పనిచేసావా? అదే ఇప్పుడు వస్తుంది దానికే. దానికి మ్యాటర్ ఏంటంటే అక్కడ ఇంకా కూరగాయలు అమ్మాను, బ్రహ్మాండంగా ఉంది. ఎంత లాభం అంటే ఫుల్ లాభం. అయితే ఇలా ఉంటే ఎవరు పెళ్ళి పిల్లని ఎవరు, చాలామంది వెళ్ళిపోతున్నారు కదా హైదరాబాద్, నువ్వు కూడా వెళ్ళిపోరా అని చెప్పేసి అమ్మాయేమో సజెస్ట్ చేశారు. చేస్తే ఆ స్టోరీ మీకు తెలిసిందే, 180 రూపాయలతో వచ్చినాను, 150 రూపాయల టికెట్ తీసినాను, 30 రూపాయలతో 13 రోజులు ఉన్నాను, 13 రోజులు రోడ్డు మీద పడుకున్నాను. జూలై రోడ్డు మీద అంటే ఎక్కడ? ఫుట్పాత్ మీద. ఇక్కడ ఏరియా ప్యాట్నీ సెంటర్ వెళ్తావు అప్పటికి ఎప్పుడైనా? అక్కడికి వెళ్తే ఒళ్ళు జల్లు ఉంటుంది ఒక్కసారి. సో 13 రోజులు రోడ్డు మీద పడుకున్నాను అంటే ఇంటికి తిరిగి వెళ్ళగా, అంటే చందన బ్రదర్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఇప్పుడు లేదమ్మా ఒక్క 15 రోజుల్లో రా, మలక్పేటలో ఒకటి ఓపెన్ అవుతుంది, అక్కడ మీకు మంచి ఇది ఉంటుంది, అక్కడ మనుషులు కావాలి అని అంటే, ఈ 15 రోజులు మళ్ళీ వెళ్ళాలంటే అప్పటికే 180 రూపాయలు అప్పు తెచ్చాను, ఇంకెవరు ఇస్తారు, సరే 15 రోజులు కదా అని గడిపేసిన. ఇంకా అది చాలా పెద్ద స్టోరీ, దారుణం. పోలీసులు కొట్టడం, రోజు ఈ రైల్వే స్టేషన్లో పడుకుని పోతున్నాడు వీడు, సేమ్ టీషర్టు సేమ్ ప్యాంటు సేమ్ బ్యాగు. పోలీసులు కొట్టారు అంటే రోజు అంటే ఇలా లేపారు, ఫస్ట్ ఇలా లేపితే 2 డేస్ నుంచి నేను తక్కువ పెట్టా కావాలని, నిద్రపోతే ఏం అండర్లే అని చెప్పేసి. సో ఆయన అంటున్నాడు, వీడు 2 రోజుల నుంచి ఇక్కడే పడుకుంటున్నాడు సార్, వీడు ఎవడో తెలియదు గంజాయి ఏదైనా అమ్ముతున్నాడేమో అని చెప్పి మాటలు వినపడుతున్నాయి. తన్ని తనుకొని అలా ఆపేస్తారు లేనట్టు గట్టిగా ఒక్కడు కొట్టాడు. కరెక్ట్గా 11:50 or 11:45 అవుతుంది రాత్రి, రాత్రి కొట్టాడు. కొడితే ఇంకా లేచి లేరా ఇక్కడికి ఓ డైలీ ఇది ఏంది నీకేమైనా పనియా అని చెప్పేసి, ఇంకేమైనా కేసులు పెట్టినా ప్రమాదం అని చెప్పేసి లేచి వచ్చేసా. బయటకు వచ్చేసరికి ఆల్ఫా హోటల్ ముందు పెద్ద టవర్ లాంటి లైటింగ్ ఉంటుంది, అన్ని పెద్ద ఎలిజన్ ల్యాంప్స్తో లైటింగ్ ఉంటుంది, అది కనపడట్లే మబ్బుగా కనపడుతుంది అంత వర్షం పడుతుంది. సో ఆ ప్రెమిసెస్లో ఎక్కడ ఉంచనేవాళ్ళు నన్ను, పోలీసులు తరిమేసినారు. తరిమేస్తే అది బ్యాగ్ పట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళా. ఒకటే ఒక బస్సు. తిండి తిప్పలు రోజంతా 2 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు, అదే తిండి, అదే వాటర్. అయితే అది బస్సు మిస్ అయిపోయింది.
అక్కడి నుంచి ఫస్ట్ మా అబిట్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు అబిట్స్ చందన బ్రదర్స్లో పనిచేసేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని ఫస్ట్ అక్కడే చేస్తే శాలరీ తక్కువ అని ఊరు వెళ్ళిపోయి ఒక రెండు మూడు నెలలు ఆగి మళ్ళీ ప్యాటర్నీ సెంటర్లో జాయిన్ అవుదామని వచ్చి మళ్ళీ ఏం చేద్దాం, ఇక్కడేమో ఖాళీ లేదు, సరేలే వెళ్దాం, ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్సే ఉన్నారు కదా అని చెప్పేసి ఈ సికింద్రాబాద్ నుంచి అబిట్స్ చందన బ్రదర్స్కి నడిచాను జీపీఓకి నైట్. వెళ్తే అక్కడ ముందుగానే ఎవరో ఒక టూ త్రీ అవర్స్ ముందు తాగేసి బాటిల్ పగల కొట్టేసి ఒకరిని కొట్టేసినారంట. కొట్టేసి వాళ్ళు ఏం చేసినారు, లాక్ వేసేసారు. ఈ వర్షంలో గట్టిగా అరుస్తూ ఉంటే ఎవరికే వినపడలేదు. మళ్ళీ అరుస్తూ నిలబడ్డావు? నిలబడ్డా. నిలబడితే అప్పటికే 1:00, 2:30 అలాగ అయిపోయింది. సో మళ్ళీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వచ్చాను. వస్తే అడ్వర్టైజ్మెంట్ జీప్ ఉంటుంది కదా, చందన బ్రదర్స్ జీప్ ఉంటుంది, ఆ జీప్లో పడుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ షాపు కాపలా కోసం నేనే అప్పుడు పడుకునేవాడిని, రోజుకి 10 రూపాయలు ఇచ్చేవారు షాపు సెక్యూరిటీ కోసం. సో అక్కడ మళ్ళీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చూస్తారు అని చెప్పేసి 4 గంటలకి ఆ లేవకముందే మళ్ళీ లేచి మళ్ళీ రిటర్న్. చూస్తే ఏంటి ప్రాబ్లం అంటే, చూస్తే మళ్ళీ అటకారం చేస్తారు కదండి, హేళన చేస్తారు. ఇంకోటి ఏంటంటే మానేసేటోళ్ళు చచ్చినట్టు మళ్ళీ అక్కడికే రిటర్న్ వెళ్ళేవారు. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఆప్షన్స్ లేవు, ఫుడ్ బెడ్ ఇచ్చి ఏమీ లేవు, చందన బ్రదర్స్ ఒకటే ఉండేది. అందుకే ఎవరైనా అలిగినా అమ్మా నాన్న కొట్టినా అక్కడికి వచ్చి నేను 42 మందిని జాయిన్ చేశాను, శ్రీకాకుళం అబ్బాయిలని. చందన బ్రదర్స్లో నేను హౌస్ కీపింగ్ చేసేటప్పుడు ఎవరు వచ్చినా, ఎవరు శ్రీకాకుళమా సార్, మా ఆవిడే సార్, 42 మంది. ఇప్పుడు వాళ్ళందరూ మేనేజర్లు, స్టోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, ఖరీదుమ్యాన్లు. ఖరీదులు అంటే ఇప్పుడు తెలుసు కదా మీకు, ఇప్పుడు ఈ వెరైటీ వాళ్ళు ఫస్ట్ తీసుకొస్తారు అక్కడ బల్క్లో మాట్లాడి, ఈ వెరైటీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో బాగా మూవ్ అవుతుంది, క్లాస్గా ఉంది, ఇవి ఒక 100 పీసులు పంపించండి అని ఖరీదులు చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్లలో తిరిగి చాలా, అంటే వాళ్ళందరూ ఉన్నారండి, బాగా సెటిల్ అయ్యారు. కానీ నాకు ఇంకా గుండె తరుక్కుపోతుంది, నేను ఇది వింటుంటే కథలో కూడా జరుగుతుందని. అంటే అంత కష్టపడి వర్షంలో తడుచుకుంటూ అక్కడ ఏమిటి ఆ ధీమా, ఏదో ఒకటి జరుగుతుందని, మంచి జరుగుతున్నాయి అంటే. అంటే ఆ తర్వాత ఏంటనేది అసలు ఐడియా లేదండి, తర్వాత ఏం జరుగుతుంది అనేది అస్సలు ప్లాన్ లేదు, ఇప్పుడు ప్లాన్ లేదు. అసలు నా దగ్గర ఉన్న పెద్ద మైనస్ అదే, ఈ ఆర్జే అనేది ఏదైతే ఉందో అసలు నా లిస్ట్లోనే లేదు. అట్లా ఏం లేదు, నేను ఒకదాన్నే నమ్ముతా, మన దగ్గర ఉన్న టాలెంట్ని ఇలా తీసుకెళ్తే ఇక్కడే తగులుతుంది, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి వెళ్తే ఇక్కడ వరకు ఇలా తగులుతుంది అని నా ఫీలింగ్. అలా ఇలా స్ప్రెడ్ చేశాను, నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఇదొకటి తెలిసింది అట్లా అనమాట. సో అక్కడి నుంచి ఏమైంది తర్వాత? సో ఆ తర్వాత మళ్ళీ వచ్చేసాను, వచ్చి రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేస్తే అప్పటికి 11 రోజు 12 రోజు అనుకుంటా, ఫస్ట్ ఫ్రెష్గా వెళ్ళాను, టీషర్ట్ వేసుకొని. ఎలా అంటే చందన బ్రదర్స్లో ఫుల్ రష్, 43 లక్షలు 45 లక్షలు ఆ రోజుల్లో అమ్మేది, అంత రష్ అనమాట. ఓనర్ గారు క్యారేజు మార్నింగే తీసుకెళ్ళిపోయేవారు, మధ్యాహ్నం వచ్చి తినాలంటే కష్టమని అంత రష్ ఉండేది. సో అయితే ఎవరికి దండం పెట్టినా ఎవరైనా పెట్టుకుంటాడని చెప్పేసి ఇలా చేతులు ఇలా పెట్టి ఇలా అనేసరికి మూవ్ అయిపోతున్నారు వాళ్ళు. అందుకే రెడీగా ఇలా పెట్టుకుని నమస్కారం సార్, నమస్కారం సార్, కొన్ని 100 మందికి పెట్టి పెట్టి పెడితే ఎవ్వరూ చూడలేదు. అయితే ఆ తర్వాత ఒక ఆయన చూశారు, శ్రీనివాస్ గారని, ఆయన ఒక 15 రోజుల తర్వాత రమ్మన్నారు. ఈ స్టోరీ అంతా జరిగింది. అయితే అబిట్స్ చందన బ్రదర్స్లో అక్కడ బయలుదేరి వచ్చేసిన 4 గంటలకు లేచి మళ్ళీ నడుచుకున్నాయి ఆ ట్యాంక్ బండ్ మీద నుంచి, అట్లా అట్లా నడుచుకొని వచ్చేసిన. వచ్చేస్తే ఈ గోల్డ్ మట్టి చాలా స్నానం లేదు, సో అలానే ఉన్నా 12 రోజు 13 రోజు అది లాస్ట్ డే. మళ్ళీ వెళ్ళి ఇలా నిలబడ్డాను, ఫస్ట్ ఎవరు చూసారో ఆయనే వచ్చి 10 రూపాయలు ఇచ్చాడు నాకు. ఇస్తే సార్ నేను అడుక్కునేవాడిని కాదు సార్, ఇలా వచ్చాను ఒకసారి 10 రోజుల క్రితం వచ్చాను మీ దగ్గరికి, నాకు జాబ్ కావాలి సార్ అని అంటే ఆయన మాటలు వెరైటీగా ఉంటాయి. ఎవడరా బాబు, నువ్వు చచ్చిపోతే నా మీద ఆ పాపం వచ్చేస్తుంది, ఈ ఏం చేస్తావు నువ్వు చెప్పో అని అన్నాడు. ఈ మాటలు ఉంటాయి, భలే వెరైటీగా ఉంటాయి శ్రీనివాస్ గారని. అయితే సార్ ఇలా నేను డ్రైవింగ్ చేస్తాను సార్, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను సార్, హౌస్ కీపింగ్ చేస్తాను, మైక్లో మాట్లాడతాను, అనౌన్స్మెంట్ చేస్తాను సార్ అని చెప్పేసి, అంటే అప్పుడేమో వైర్లెస్ మైక్కి పాలిథిన్ కవర్ చుట్టి దానికి రబ్బర్ బ్యాండ్లు వేసి ఇలా పట్టుకోకూడదు, మళ్ళీ ఇలాగే పట్టుకోవాలి, డస్ట్ ఉంది కదా, ఇలా పట్టుకో అంటే కొంచెం లోపలికి వెళ్దామంటే కస్టమర్స్ ఫుల్గా ఉన్నారు, బయట ఉంటే సిగ్నల్ ఆగట్లేదు. సో ఏదో ఒక వర్డ్ వాళ్ళకి వినబడింది నేను ఇక్కడి నుంచి చేసింది. ఆషాఢ మాసం సందర్భంగా బిట్స్ అదే ప్యాటర్నీ సెంటర్ చందన బ్రదర్స్లో అన్ని రకాల వస్త్రాలపై 50% వరకు తగ్గింపు అని చెప్పేసి. సో అది ఫస్ట్ చెప్తే గోధుమ రంగు కలర్ సఫారీతో షేట్ గారు వచ్చారు. షేట్ గారు వచ్చి జేబులో చేతులు పెట్టుకొని, ఎవరబ్బాయి చెప్పింది అని అన్నారు. అంటే వీడే సార్ అంటే నచ్చదేమో భయం, చాలా టెన్షన్ వేసింది. కింద నుంచి బయట చూస్తే నా అవతారం చాలా దారుణంగా ఉంది, బెగ్గర కన్నా దారుణంగా ఉంది. సో ఇలా చూసి అన్నారు,
వెళ్ళమన్నారా ఉండమన్నారా తెలియలేదు. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేమ్మా అన్నారు. అక్కడ పడింది ఇంకా ప్యాటినీ సెంటర్ చందనలో అలా జాయిన్ అయ్యాను. సో ఈ అనౌన్స్మెంట్ ఎలా వచ్చింది అని అంటే, అబిట్స్ చందన బ్రదర్స్లో నేను హౌస్ కీపింగ్ చేసి పాటలు పాడుతూ ఉండేవాడిని, గ్లాసులు తుడుచుకొని. కస్టమర్స్ అప్పుడు వచ్చేవారు కాదు కదండి, 9:30కి షాప్ ఓపెన్ అవుతుంది. ఈలోపు హౌస్ కీపింగ్ చేసి పాటలు పాడి అవన్నీ చేయడం వల్ల ఏంటంటే, అక్కడ ఫస్ట్ నాకు ఈ టాలెంట్ ఉందని తెలియదు. తిరుపతిరావు గారు అని చెప్పేసి క్యాషియర్, మీలాగే అసలు మీరు పిలిచినప్పుడల్లా ఆయన నాకు గుర్తొస్తూ ఉంటారు. కిటిగా అని అంటారు అనమాట, కిటు అని అంటారు. ఆయన ఒరే కిటిగా ఇటు రారా అని అన్నారు. చెప్పండి బాబాయ్ అంటే, ఒరే నువ్వు పాటలు పాడతావు కదా ఒకసారి మైక్లో చెప్పరా ఎలా ఉంటుందో అని. అంటే అప్పుడు హ్యాబిట్స్ చందన బ్రదర్స్లో అన్ని రకాల వస్త్రాలపై అద్భుతమైన ఆఫర్లు, 50% వరకు తగ్గింపు, ఇది ఫస్ట్ చెప్పాను. సో అప్పటికే ఒళ్ళంతా ఉప్పు పేలిపోయి చెమట కాయలు, జనరేటర్ అండర్ గ్రౌండ్లో ఉన్న 2 జనరేటర్లకి వాటర్లు కొట్టి, సమ్మర్లో కూడా వాటర్ కొట్టి దాన్ని కూల్ చేయాలి. అది అప్పుడు పాతకాలపు జనరేటర్లు అనమాట, ఎక్కువగా హీట్ ఎక్కిపోతే పేలుతాయని చెప్పేసి భయపెట్టేసేవారు. సో ఆ అండర్ గ్రౌండ్లోనే ఇక్కడ వరకు వాటర్ ఉండేది. ఆ వాటర్ బకెట్తో కొడుతూ 90 నుంచి 70 వస్తే మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ 90 వచ్చేసేది. సో అంత కష్టపడి ఉండేవాడిని నేను. ఈ వాయిస్ విన్న తర్వాత షేట్ గారు వచ్చి మళ్ళీ సేమ్, ఈడేనా చెప్పింది అంటే, సార్ ఈడే చెప్పాడు సార్ అంటే, వెళ్ళి తొందరగా వచ్చేసే అని చెప్పేసి గంట టైం ఇచ్చారు. అటు నుండి వచ్చేసరికి ఎస్టీడీ బూత్ లాంటి బూత్ రెడీ అయిపోయి వచ్చి అప్పటి వరకు బండ చాకరీ చేసానా, నాకు ఒక చైరు, చిన్న ఫ్యాను, మైకు, 3 ఫ్లోర్లో ఏ ఆఫర్లు ఉన్నాయో కౌంటర్ మీద కౌంటర్ ఆఫర్స్. సో ఫస్ట్ కౌంటర్కి వెళ్ళండి, ఇవి ఉన్నాయి అలా అక్కడి నుంచి అది వచ్చిందనమాట. అప్పుడు ఎంత జీతం? అప్పుడు 600 600 పెరగలేదని నేను ప్యాటినీ సెంటర్కి రావాల్సి వచ్చింది. ఇక్కడ జాయిన్ అయిపోయాను. జాయిన్ ఇక్కడ ఎంత? ఇక్కడ 1500 ఇచ్చారు. 1500 కదా, 1200 ఏనా డబుల్ చేయడం అంతే ఉన్న ప్లేస్ నుంచి. అప్పుడు అప్పటికి మరి ఫోన్లు గీళ్ళు కూడా పెద్ద లేవు. సో అమ్మ వాళ్ళతో ఎలా టచ్లో ఉండేవాడివి? అప్పుడు నాకు లెటర్లు బాగా వచ్చేవండి, అసలు వారానికి 30 లెటర్లు వచ్చేవి ఊరి నుంచి. సో వీళ్ళు అనేవారు, ఏందిరా ఇవి అంటే, మ్యాటర్ ఏముండేది కాదు, మళ్ళీ అక్కడ ఉన్న పిల్లలు అంతే, తిన్నావా, పూజ్యులైన అన్నగారికి అని తమ్ముళ్ళు, చిరంజీవి కుమారుడికి మీ తల్లిదండ్రులు, ఇలాగే ఉండేవి అనమాట. సో లెటర్లు ఎక్కువ వచ్చేవి, ఆ విధంగా ఉండేది ఏమంటారు కాన్వర్జేషన్ అమ్మకి నాకు అలా ఉండేది. ఆ తర్వాత అక్కడ కొంచెం లిటిల్ బిట్ రాజకీయం మొదలైంది. అంటే జీవితంలో ఏది చేసినా మన మంచికి అని అంటారు చూసారా, రాజకీయం మొదలైంది. ఎట్లా అంటే, ఇక్కడ పిల్లలందరూ కూడా ఇంతలా కష్టపడిపోతూ ఉంటే ఈడేమో జస్ట్ అలా కూర్చొని మైక్లో మాట్లాడి జీతం తీసేసుకుంటున్నారని కొంతమంది రాజకీయం చేశారు. స్టోర్లోనే రాజకీయం చేసి, నువ్వు ఆ పని చేయాలా ఈ పని చేయాలా అని చెప్పేసి ఆ పని ఈ పని అప్పచెప్పేవారు. నాకు ఏదైనా చేస్తా, నాకు సంబంధం లేదని నేను చేసేసేవాడిని. ఈయన ఎక్కడ నొక్కాలా అని చెప్పేసి కొంతమంది కాచు కూర్చునేవారు అనమాట. ఒకరోజు ఏం చేసింది అంటే, చేశారంటే ఒక ఆయన షేట్ గారికి చెప్పేశారు, సార్ వాడు 50,000 అడుగుతున్నాడని. అయితే ఆయన ఒకసారి అంటే కస్టమర్స్ ఎవరైనా వచ్చేటప్పుడు మర్యాద కోసం కాఫీ రాయించుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు వచ్చారు సార్, నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు సార్, ఒక కాఫీ రాయండి అంటే ఇలానే టిక్ పెట్టి ఒకటని ఇలా రాసి ఇస్తారన్నమాట. అలా వెళ్ళాను సార్ దగ్గరికి. వెళ్ళేసరికి, ఎరా నీకు 50,000 కావాలన్నావంటే, నీ జీతం ఎంత, నీ స్థాయి ఎంత తెలుసా నీకు, 1200కి 50,000 జీతం ఇచ్చి 50,000 అడ్వాన్స్ ఇచ్చేలా, ఏం స్విచ్ ఇచ్చేయాలరా అని చెప్పేసి అన్నారు. సార్ నేను అడగలేదు, మీరు అలా ఎలా అనేస్తారు, రేపు పొద్దున్న అదే 50,000 తీసేసుకుని నామే తోసేస్తే అసలే మహంకాళి పోలీస్ స్టేషన్లో రెడీ ఉంటారు, వచ్చి కుమ్ముతారు పోలీసులు, మీరు నన్ను కుమ్మించేస్తారు సార్, ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇంకా మానేద్దామని డిసైడ్ అయిపోయాను. అయితే అక్కడ ఇంకా స్టార్ట్ అయింది టార్చర్. ఎవరెవరి గురించైనా కొంచెం అంత పెద్ద స్టోర్లో సూపర్వైజర్లకి చెప్పాలి, ఆ స్టోర్లో ఇలా జరుగుతుంది, వాడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు, అలాంటివి నేను చేసేవాడిని కాదు. సో అదే నాకు కాపాడిందని నేను అనుకుంటాను. కొంతమంది ఏంటంటే, కృషి గారు ఇలాంటివాడండి, ఈయన ఇలాంటివాడండి అని చెప్తూ ఉండేవారు అనమాట. వాళ్ళందరూ పాపం డౌన్ అయిపోయారు. సో ఒకరు ఏడుపు మంచిది కాదు కదండి, అందుకని నేను చెప్పేవాడిని కదా, ఈడు ఎవరి గురించి చెప్పడండి, ఈడు వేస్ట్ అండి, ఈడు ఇంత పెద్ద స్టోర్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో మాకు ఎలా తెలుసు అంటే, ఆడు పాపం చేసినాడు అనుకో, పండిపోతే వాడే దొరుకుతాడు, వాడి గురించి చెప్పడం ఎందుకు, వాడి వల్ల పెద్ద లాస్ లేదు కదా. సో నేను చెప్పేవాడిని కాదు. అలా ఏంటంటే ఇంకా సరేరా నేనైతే అడ్వాన్స్ ఇవ్వను అని చెప్పేసి 3,700 రూపాయలతో ఇంకా అక్కడి నుంచి బయటికి పంపించేశారు. రాత్రి 11:30కి పంపించారు. వెళ్ళిపోమని చెప్పారా? వెళ్ళిపోమని చెప్పారు. బాధేసిందా? అంటే లేదండి, అస్సలు సమస్య లేదు.
సమస్య లేదు. నేను ఏడవనే ఏడవలేదు, ఏడవను కూడా జీవితంలో ఎప్పుడు కూడా. ఎక్కడ ఎమోషనల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు అంటే నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళల్లో మీరు కూడా ఒకరు ఉన్నారు. సో మీకు ఏదైనా అయ్యింది అనుకోండి, ఇలాంటి వచ్చేస్తుంది ఏడుపు. అంతేగాని కష్టంతో ఏడ్చే అంత సీన్ అసలు లేనే లేదు, అసలు సమస్య లేదు. ఈరోజు కిట్టు నాకు ఇలా జరిగిందిరా అన్నారు అనుకో, సి ఐఎమ్ గెటింగ్ అంటే అలాంటి పరిస్థితి రాకూడదు. అలా వచ్చిందనుకో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడ్డారు అంటే. సో అలాంటి దానికి టెంప్ట్ అయిపోతాను. కానీ ఏ నెత్తి మీద 100 కేజీలు బరువు ఉంది, నాకేంది కర్మని కళ్ళల్లో నీళ్ళైతే రావు, రానివ్వను, ఇదైతే కన్ఫామ్. సో వచ్చేసాను బయటికి, మళ్ళీ స్టార్ట్ అయినాయి కష్టాలు. దారుణంగా ఉంది పరిస్థితి, ఫుడ్ బెడ్ అక్కడ అలవాటు అయిపోయింది. 1:30 కల్లా ఖచ్చితంగా తినేసేవాడిని. సో బయటకు వచ్చాను, ఫుడ్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఫ్రెండ్తో పాటు రంగభుజంగ థియేటర్ ఉంది మన జీడిమెట్లలో, ఆ పక్కన దగ్గరలో ఒక రూమ్ తీసుకుంటే 300 రూపాయలు నా వంతుగా నలుగురం 1200 రూపాయలు కట్టుకొని ఉన్నాం. ఉంటే అప్పుడు వెంకీ సినిమాకి టికెట్లు కూడా చింపాను, రంగభుజంగకి 50 రూపాయలు ఇచ్చేవారు రోజుకి. ఆ సినిమా దానికి టికెట్లు కూడా చెప్పాను. సో అలా 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 కష్టమైపోతుందండి, ఎంత విపరీతమైన కష్టం. నెక్స్ట్ ఏంటో తెలియదు, తెలియదు. అండ్ అలా రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన పనులన్నీ ప్రయోగించాడు అంతే. కానీ అసలు పనులు లేవు, కానీ ఇలా పట్టుకొని ఇలా కూర్చుంటే కడుపులో ఈ రెండు ఇలా పెట్టి రొయ్యలెక్క ఇలా ఇలా ముడుచుకొని ఇలా కూర్చుంటే అసలు ఆకలి ఫుడ్ ఉండేది కాదు. సో ఆ తర్వాత నేను అప్పుడప్పుడు మళ్ళీ చందన బ్రదర్స్కి వెళ్ళేవాడిని. వెళితే ఆయన ఈగో ఏంటనుకున్నారు, నాకు 3700 ఇచ్చినప్పుడు చెయ్యిలా పెట్టుకొని ఎప్పుడు వస్తావు మళ్ళీ, అక్కడ మానేస్తారు కదా, మానేసిన మళ్ళీ రావాలి, ఇలా పెట్టి ఎప్పుడు వస్తావు మళ్ళీ అన్నారు. ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను కానీ రాను సార్, ఎందుకంటే 50,000 రూపాయలు నేను అడగకుండానే అడిగానని చెప్పారు, నమ్మకం లేని దగ్గర నేను రాను అని వచ్చేసాను. అక్కడ ఏమైంది అని అంటే అందరు ముందన్నాను, హట్ అయిపోయాడు ఆ సూపర్వైజర్. మళ్ళీ చేర్చుకోవాలి అని అంటే అందరి ముందు సారీ చెప్పాలి. నాకైతే నిజంగా చేరిపోవాలనే ఉంది, తట్టుకోలేకపోతున్నాను ఆకలి. ఫస్ట్ టైం వెళ్ళాను, వెళ్తే చూశారు, చూస్తే ఎందుకు వచ్చావు అని, చచ్చినట్టు రావాలా, నీకు బయట ఎక్కడ ఉండదు ఆఫరు అని చెప్పేసి అన్నారు. నేను ధైర్యంగా ఎలా వెళ్ళిపోయాను అంటే, ఇప్పటికీ కూడా స్వచ్ఛమైన తెలుగు యాంకర్లు అదే అనౌన్సర్లు షాప్స్లో లేరు ఇప్పటికీ కూడా స్వచ్ఛంగా చెప్పేవారు. సో ఎక్కడైనా దొరికిపోద్దు అనుకున్నాను. ఈ వేరే బ్రాంచెస్ వచ్చాయి, వాళ్ళకి ఫోన్ చేశాడు ఈ సూపర్వైజర్, ఫోన్ చేసేసి వాడు వస్తాడు, వాడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, అందరి ముందు పరుగు తీసేశాడు, అని పెట్టుకోవద్దు, వాడు మళ్ళీ నా దగ్గరికే రావాలి. అలా ఫిట్టింగ్ పెట్టాడు. ఫిట్టింగ్ కడితే వెళ్తే చాలా బాగా చెప్తున్నావమ్మా, ఉండిపోతావు, అవును నువ్వు ఇంతకుముందు ఎక్కడ చూసావు, సరే ఇలా చందన బ్రదర్స్ వద్దులే హెల్ప్, వాళ్ళు ఒకటి కదా క్లాత్స్. అవును అవును, ఆ బ్రాండ్లు చెప్పకూడదు, బాగుండదు. ఇప్పుడు ఇప్పుడు కూడా అవి చాలా పెద్ద బ్రాంచెసే. అర్థమైపోయింది. అయితే ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళా. వెళితే ఎరా ఎక్కడికి వెళ్ళా నీకు దొరకవు, చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళా నీకు దొరకవురా, ఇంకా వేస్ట్, నువ్వు రావాల్సిందే, అందరి ముందు సారీ చెప్పేసి వచ్చి జాయిన్ అయిపోవాలని అన్నారు. అంటే అబ్బే నాకెందుకో తెలియదు, నాకు ఈగో లేకపోతే నమ్మకమో తెలియదు, సరే సార్ చూస్తాను సార్ అని థర్డ్ టైం ఎలాగైనా వెళ్ళిపోదామని అనుకున్నానండి. అనుకుంటే ఇంకా తగిలేసింది బిగ్ ఎఫ్ఎం. అది అసలు నీ సాహసానికి ఫస్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్. నువ్వు ఎలా చూసావు ఆ బోర్డు ఆ ప్రకటన కానీ ఇలాగా ఆర్జేల కోసం అని ఎలా చూసావు? యాక్చువల్లీ చెప్పాలి అంటే, ఫస్ట్ చందన బ్రదర్స్లోకి ఎవరైతే బట్టలు కొనడానికి వచ్చేవారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా అనుకోండి, జెమినీ అంట లేకపోతే ఈటీవీ అంట లేకపోతే ఐడ్రీమ్ అంట అని తెలిస్తే, మీరు అడిగిన అడగకపోయినా డిస్కౌంట్ ఇచ్చేయడమే. నేను వెళ్ళి సార్ మా వాళ్ళు వచ్చారు డిస్కౌంట్ ఇవ్వండి. సో దానివల్ల కూడా కక్షలు ఎక్కువైనాయి వాళ్ళకి. ఎలా అంటే ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు అండి, అసలే మన దగ్గర డిస్కౌంట్లు ఎక్కువ, వీడు ప్రతి ఒక్కరికి డిస్కౌంట్. మీకు వెసులుబాటు ఉంటుందా ఎంప్లాయీస్కి డిస్కౌంట్ ఇవ్వచ్చని? ఉంటుంది. ఎంత ఇవ్వచ్చని? 5-10 ఉంటుంది. 5-10% మీ వైపు నుంచి మీరు ఇచ్చుకోవచ్చు. అది మీ ఖాతాలో పడుతుందా? పడుతుంది. ఆ సేల్ అంతా పడుతుంది. సో మ్యాటర్ ఏంటంటే అలా అలా దానివల్ల కూడా కక్షలు కట్టారు సూపర్వైజర్. ఇది 50,000 రూపాయలు తీసుకున్నాడు అనేది ఆ విధంగానే వచ్చింది. సో అలా నేను చంద్ర బ్రదర్స్లో ఉండేటప్పుడు జనార్దన్ సార్ ఉన్నారు కదా, వారు ఒక క్యాసెట్ చేయడానికి వచ్చారు. అప్పట్లో ప్రేమక వేళైరా సినిమా పెద్ద హిట్. సో అందులో ప్రకాష్ రాజు గారు క్లాస్ పీక్తూ ఉంటారు ప్రతిదానికి.
ఇప్పుడు ఇక్కడ చెత్త వేసావు, ఆ చెత్త ఏమో వర్షానికి తడుస్తుంది, అదేమో కుళ్ళుతుంది, దాని మీద ఈగలు వస్తాయి, ఆ ఈగలేమో మనిషిని కుడతాయి, ఆ దోమలు కుట్టిన తర్వాత అక్కడేమో చిన్న దద్దరు వస్తుంది, దాన్ని గీకుతావు, అదేమో పుండవుతుంది, అది షుగర్ వస్తుంది, షుగర్ ఉంది నీకు, దానివల్ల అది పెద్ద గాయమైపోతుంది, కుళ్ళి కుషించి నశించి అని ఇంత పెద్ద క్లాస్ పిక్చర్ మీకు గుర్తుంది లేదు? గుర్తుంది, గుర్తుంది. అండ్ ప్రకాష్ రాజు మిమిక్రీలో యువర్ అబ్సల్యూట్లీ అంటే నంబర్ వన్. థ్యాంక్ యూ అండి. సో అలా ఆయన ఏం చేశారు అంటే, రామ్ ప్రసాద్ గారు అని చెప్పేసి మా టీవీలో ఆయన పాడాలని ఉందికి రైటర్, ఆ సార్ ఏమో స్క్రిప్ట్ రాశారు. స్క్రిప్ట్ రాస్తే ప్రకాష్ రాజు వాయిస్ కావాలన్నమాట. సో సార్ ఏమో ఎంఎస్ నారాయణ చేశారు, ఈయనేమో బట్టల షాప్ పెడతారు. బట్టల షాప్ పెట్టేటప్పుడు ఈయన, ఏ నా దగ్గర బట్టలు బాగుంటాయి అది ఇది అని చెప్పేసి ఈయన అంటారు అనమాట. ఎంఎస్ నారాయణ గారిని గుర్తు చేశాం నాయన. సో అంటే ఈయన అంటారు, ఇప్పుడు ఇప్పుడు నువ్వు బట్టలు పెట్టావు, అది తీసుకెళ్ళి మహిళలందరూ కొంటారు, కొన్న తర్వాత బాగాలేదనుకో, అప్పుడు వచ్చి వాళ్ళు మిమ్మల్ని రోకల బండతో మోది నెత్తి పగలగొట్టి ఆ బ్లడ్ వచ్చి కుళ్ళిపోయి కృషించి సేమ్ అట్లా అనమాట. సో అలా జనార్దన్ సార్ పరిచయం అయ్యారనమాట. పరిచయం అయిన తర్వాత మళ్ళీ అంతే, అక్కడ క్యాసెట్ చేసేసాం, అక్కడ క్లోజ్. చిన్న చిన్న మిమిక్రీ షోలు చేసేటప్పుడు సార్ ఏమో ఆపర్చునిటీస్ ఇచ్చేవారు, అంత పెద్దగా లేదు అంతవరకే. అయితే బి విశ్వమోహన్ రెడ్డి గారు అని ఈటీవీ మార్కెటింగ్లో ఆయన ఒక పర్సన్, ఆయన వచ్చేవారు. ఈటీవీ అని అంటే ఏదో ఒకటి చేస్తారు కదా అని ఆయనకి డిస్కౌంట్ ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఆయన, సార్ నేను ఇలాగా ఇంట్రెస్టింగ్ సార్ యాంకరింగ్ చేయాలని అది ఇది అని అంటే, ఏంటమ్మా ఒక పంచి నువ్వు రా ఒకసారి అని అంటే, అక్కడ లాఫింగ్ క్లబ్ అని చెప్పేసి టీవీఎల్ఎన్ మూర్తి గారు, మన మూర్తి గారు అక్కడ లాఫింగ్ క్లబ్ చేస్తున్నారు. సో ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటే స్పూఫ్ చేస్తున్నారనమాట, ఒక హిట్ తీసుకొని దానికి స్పూఫ్ చేస్తూ కామెడీ చేసేవారు లాఫింగ్ క్లబ్ అని. సో అందులో చూసుకోండి అని చెప్పేసి అంటే, అప్పటికి అందరివాడు సినిమా స్పూఫ్ చేస్తున్నారు మూర్తి సార్, వెళ్ళి ఇలా తీసుకోండి చూడండి అని ఈయన పరిచయం చేస్తే అలా మూర్తి గారు పరిచయం అయ్యారు. మూర్తి గారు పరిచయం అవడంతో మూర్తి గారిని జనార్దన్ మాస్టర్ ఏం చేశారు అని అంటే బిగ్ ఎఫ్ఎంలోకి తీసుకున్నారు, రైటర్గా తీసుకున్నారు. సో వీరిద్దరూ ఏం చేసినారు, అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మ్యాటర్ ఇక్కడ ఏంటంటే, నా వల్ల కావట్లేదు, అప్పటికే 11 మంత్స్ అయిపోయింది. 11 మంత్స్ ఒక పూటే భోజనం, 5 గంటలకు తింటే మళ్ళీ రేపు 5 గంటలకి. నేను ఆ హోటల్కి వెళ్తే వాడు లేదు వెళ్ళిపో అనేవాడు అనమాట. శ్రీదేవి మెస్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, అక్కడ మన నాకు ఇష్టమైన వివేకానంద విగ్రహం ఉంటుంది, ఇలా ఇలా పెట్టుకుని ఉంటుంది, ఆ పక్కనే హోటల్ అనమాట, రియోనో ఏదో హోటల్ ఉంటుంది, సారీ రియో పక్కనే శ్రీదేవి హోటల్ అని చెప్పేసి ఇప్పుడు లేదు తీసేశారు. అక్కడికి నేను భోజనానికి వెళ్తే, రే ఆడు వస్తున్నాడు రా వద్దని చెప్పాడు అనేవారు. ఎందుకంటే అంత తినేవాడిని, 14 స్పూన్లు తినేవాడిని అండి. ఫస్ట్ ప్లేట్లు వేస్తాడా 2, అది తినేసిన తర్వాత 2 వేస్తాడు. మీరు అంటే మీరు ఫుల్ మీల్స్ తినరు కాబట్టి మీకు తెలియదు, నాకు ఫస్ట్ 2 హరాయించుకునేసరికి. అయితే ఫస్ట్ ప్లేట్ పెట్టేటప్పుడే 2 పెట్టుకుని తెస్తాడు, అది తినేసిన తర్వాత మళ్ళీ రెండు అలా 7 సార్లు తినేవాడిని. 7 సార్లు తింటూ కూడా నా పొజిషన్ ఇదే, ఇలా ఉండేవాడిని కాదు, అంత ఆకలి ఉండేది ఇలాగే ఉండేవాడిని. అది రేపు 5 గంటల వరకు ఉండేది, అంటే ఉంచుకునేవాడిని. మధ్య మధ్యలో ఆకలిస్తే బిస్కెట్ ప్యాకెట్స్ తినేవాడిని అనమాట. సో అయితే ఈ మధ్యలో ఒకటి ఏమైంది అని అంటే, ఆ రూమ్లో మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అది చెప్తే మరీ బాగుండదేమో, కాకపోతే ఒకసారి మెన్షన్ చేసేస్తాను. నేనే వండుకునేవాడిని, ఆ రోజు చికెన్ తెచ్చుకొని వండుకున్నాను. చాలా రోజులైంది చికెన్ తిని, చాలా అంటే చాలా సంవత్సరాలు వండుకోండి, అంటే నా దృష్టిలో సంవత్సరాల కింద లెక్క, 11 నెలలు అసలు చికెన్ ముట్టుకోలేదు. వండుకున్నానండి, వండుకొని అలా తినడానికి ఉన్నా ఉంటే సత్యమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ అక్కడ ఉండేది, వాళ్ళ ఇంటి దగ్గరే ట్యాప్ వస్తుంది. కిటో ట్యాప్ వచ్చింది బిట్ట, నీళ్ళు పట్టుకో అని అంది. అంటే నేనున్న రూమ్కి తలుపు లేదు, జస్ట్ లోపల నుంచి ఒక బండ అడ్డం పెట్టుకునేవాడిని. బాత్రూమ్ అంతే నా రూము, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత వేరే రూమ్ చూసుకున్నాను నేను. అంటే బాత్రూమ్ అంతే, జస్ట్ ఇవన్నీ ఈ హోల్స్ అన్నీ దానికి ప్లాస్టరింగ్ చేయలేదు, జస్ట్ ఉదయాన్నే ఇలా అలవాట్లో పొరపాటు ఎలా అంటే టప్ టప్ అని ఊడిపోయేవి అనమాట గుచ్చుకుంటూ. సో ఆ ప్లాస్టింగ్ చేస్తే కొంచెం బాగుంటుంది, లేదు కదా ఇలా ఇలా ఉండేది. సో ఆవిడ పిలిచిందని వాటర్కి వెళ్ళాను, చాలా కసితో తిందామని రెడీగా ఉన్నానండి. ఈలోపు ఒక పంది ఒక కుక్క వచ్చి తినేసి వెళ్ళిపోయినాయి. అసలు దారుణం, నవ్వు వచ్చింది నాకు ఆ టైంలో. చాలా నవ్వుతో పాటు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. సో భలే అనిపించింది, నీళ్ళు తెచ్చే లోపు డోర్ లేదు కదా, అవి తోసుకొని వెళ్ళిపోయినాయి, గుళ్ళెం కూడా లేదు, తోసుకొని వెళ్ళిపోయి తినేసినాయి.
తినేస్తే మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలే, అది అది అక్కడికి అయిపోయింది. సో ఈ 11 మంత్స్లో నేను ఇక్కడ గురుగారు, అదే జనార్దన్ గారు అండ్ మూర్తి గారు వాళ్ళతో ఉంటూ, వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, వచ్చాను, వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత మళ్ళీ చందన బ్రదర్స్కి వెళ్ళాను. అయితే చందన బ్రదర్స్కి ఈ అంటే రేపు ఫ్లైట్ ఎక్కుతున్నాం అనగా ఇంకొక అద్భుతం జరిగింది. వరుణ్ మోటార్స్ అని కరెక్ట్గా ఆ మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అవును, ఆ పక్కనే, అప్పటికి ఇంకా ఫ్లైఓవర్ అక్కడికి ఇంకా బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. సో రోడ్డు మధ్యలో రోడ్డు ఇలా ఉంటే మ్యాన్ హోల్ ఇలా ఉంది మూతతో, బస్సు కిక్కిరిసిపోయింది. అయితే ఎక్కాను, మీరు టికెట్ ఇచ్చారు, మీరే ఇచ్చారు, ఫ్లైట్ టికెట్ ఇచ్చారు మీరు, అశ్విని గారు ఇచ్చారు, అది జేబులో పెట్టుకుని ఎక్కాను. ఎక్కితే అప్పటి వరకు పంజాగుట్లో నేను అప్పుడు ఫ్రెండ్ దగ్గర కలుద్దామని వెళ్తున్నాను. వెళ్తుంటే అప్పటి వరకు నాకు సీట్ దొరకలేదు, అప్పుడే సీట్ దొరికింది. కూర్చున్నా, కూర్చుంటే బస్సు ఎలా అంటే ఆ బోనెట్ ఉంటుంది కదండి బస్సు, ఇది అది భూమికి తాకేస్తుంది అనమాట, అంత టైట్ ఉంది. అంటే టైర్లన్నీ లోపల గెలిపోయినాయి, అంత బరువు ఉంది. అయితే అలా కూర్చున్నాను స్వప్నజీ, దేనికో అన్న ఎలా అని నాలుగు లోపలికి వెళ్ళిపోయింది. ఆ మ్యాన్ హోల్ మూత ఎక్కి బస్సు దిగింది, ఇవి తగిలాయండి రెండు ఇలానే, అది నాలుగు ఉన్నప్పుడు తగిలితే విత్ఇన్ సెకండ్స్, సీఎం గెటన్ గూస్ బంప్స్, విత్ ఇన్ సెకండ్స్ నాలుగు వెళ్ళిపోయిన తర్వాత నా పన్ను తగిలింది, ఎలా నా అప్పుడు తగిలింది, ఎలా అంటే ఇది కదిలిపోయింది, ఈ మొత్తం స్కల్ఫ్ మొత్తం కదిలిపోయింది, అలా 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 తగిలింది. అది నిజంగా 2 మైక్రో సెకండ్లు లేట్ అయితే ఈ నాలుగు ఎగురుతుండే దేవుడా. అట్లా ఆ తర్వాత మీకు అంతా తెలిసిందే ఇంకా. అవును, కానీ అప్పుడు ట్రైనింగ్కి వెళ్ళిపోయావు కదా అహ్మదాబాద్కి, సో సెలెక్ట్ అయ్యానని తెలిసాక నీకు అసలు ఎమోషన్ ఏంటి, అసలు అద్భుతం కదా. నా దగ్గర ఉన్న పెద్ద మైనస్ అంటే ఏంటేనండి, అంటే ఎక్సైట్మెంట్ ఉండదండి, సమస్య లేదు. ఇప్పుడు అంటే ఇప్పటికి వచ్చి నేను కారు కూడా కొనుక్కోలేదు. సో ఎలా అంటే ఏమో తెలియదండి, అవసరం లేదనిపిస్తుంది, అవసరం లేదనిపిస్తుంది ఇప్పటికీ. అలాగే బట్ ఇప్పటికీ నడిచి వెళ్ళిపోతాను అంటే కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఎందుకో వీళ్ళు కదా కరెక్ట్ అయిన మనుషులు అని నాకు అనిపిస్తుంది. ఐమ్ సారీ, నా దృష్టిలో నాకు నచ్చుతుంది చాలా, నూనె అది చాలా ఉన్నతమైన ఒక స్థితి అలా ఉండడం. అందరూ అంటారు ఏంది నువ్వు ఈ ఫోన్ వాడడం ఏంటి, ఐఫోన్ వాడడం ఎందుకు, మాట్లాడడానికి వస్తుంది కదా. అంటే నా దగ్గర కూడా అంటే ఐఫోన్ ఎవరో గిఫ్ట్ ఇచ్చింది ఒకటి ఉంది, కానీ లేకపోతే అసలు అంటే ఇన్స్పిరేషన్ మామూలు ఫోన్, ఎందుకంటే మామూలు ఫోన్ చాలు ఫోన్ మాట్లాడడానికి కదా, అది ఎక్కువ డబ్బులు పెట్టాం దాని ఇంకా మరిన్ని విన్యాసాలు ఏం చేయరు కదా. సో ఎక్సైట్మెంట్ అనేది ఉండదండి, సమస్య లేదు. కాకపోతే ఏంటంటే ఎస్ నా చరిత్రలో ఒకటి ఇది ఉంది, అలా అలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెనక ఇది ఒక అద్భుతం ఉంది, ఇప్పటి వరకు నేను ఓల్వో బస్సు కూడా ఎక్కలేదు, అలాంటిది బిగ్ ఎఫ్ఎం పుణ్యం అని చెప్పేసి అప్పటికి విమానం ఎక్కాను. ఎలా అనిపించింది ఫస్ట్ టైం విమానం ఎక్కడం, అద్భుతం, బ్యాచ్మేట్స్ అందరితో కలిసి వెళ్ళి ట్రైనింగ్, ఏమండి విండో సీట్ ఎవరా నేను కిందకు చూస్తానని 4-5 సార్లు అడుక్కున్నా. అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారు? నేను ఆర్జే అయిన 6 నెలల వరకు ఊళ్ళో చెప్పలేదండి. అంతే, ఏదో చేసుకుంటాడు. మ్యాటర్ ఏంటి అని అంటే ఆ ఈనాడులో ఫస్ట్ ఆ సార్ పేరు ఏదో మర్చిపోయాను, చూసారా ఇలాగే ఉంటుంది. ఆయన అక్కడమ్మా ఇక్కడబ్బాయి సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేశారంట పవన్ గారికి. సో ఆయన అన్నారు, క్రిష్ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నేనే ఇంటర్వ్యూ చేశాను, ఆయన నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనే తీసుకున్నారు, నీ ఇంటర్వ్యూ కూడా నేను ఫస్ట్ తీసుకుంటున్నాను, నువ్వు నా పరువు నిలబెట్టాలా బాగా కష్టపడి అని అన్నారు. అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని. సో ఆయన ఫస్ట్ ఈనాడులో తీసుకున్న తర్వాత పేరు మర్చిపోయాను, సారీ సార్. సో అయితే అది ఊర్లో వచ్చింది, వసుంధరలో వచ్చింది. అప్పుడు వరకు అసలు ఊర్లో తెలీదు. సో పాలవలస, శ్రీకాకుళం, బూర్జి మండలం, లక్కుపురం పోస్టు, ఇవన్నీ ఇందాక మీకు చెప్పినట్టే మొత్తం డీటెయిల్స్ చెప్తే అప్పుడు ఈ దండోర వేస్తారు కదా, అవును, ఆయన ఊరంతా చాటారు, మన ఊరు పిల్లాడు ఇలా ఉందంటే మా అమ్మ వాళ్ళు అవునరా ఇది చేస్తున్నామని తెలియదురా మాకు, ఇది చేస్తున్నామని తెలియదు. 6 నెలల తర్వాత వరకు చెప్పలేదు నేను. సో ఫస్ట్ అక్కడ ట్రైనింగ్ అయ్యి తిరిగి వచ్చినప్పుడు అసలు మొత్తం అంటే ఒక ప్లేస్ నుంచి చూస్తే ఊర్లో పొలాల్లో పనిచేసే క్రిష్, కొంతకాలం కొన్ని సంవత్సరాల 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఇదంతా అయ్యేసరికి తిరిగేసరికి ఒక కొత్త నగరంలో కొత్త భాష ఉండే ప్లేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి అహ్మదాబాద్లో తిరిగి వచ్చి
ఒక పెద్ద వ్యవస్థలో, ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వాట్ అ గ్రేట్ స్టోరీ. ఏం లేదండి, నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో బాగా మాట్లాడుతున్నారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమెరామెన్ గారు ఉన్నారు, ఆయన నాకు ఇప్పటివరకు తెలియదు. నేను రాగానే ఇందాక హాయ్ నా బాగున్నారంటే, నేను అనుకుంటా ఎప్పుడో అక్కడ కనెక్షన్ ఉంది, అందుకే ఇప్పుడు కలిసా, సో అక్కడి నుంచే నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్న ఇలాంటి థింకర్ మెంటాలిటీతో ఉంటాను నేను. అలా ఇప్పుడు మీరున్నారు, అసలు ఎంత టార్చర్ పెట్టానండి మిమ్మల్ని నేను, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అసలు అంత మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చారు. నేను ట్రైనింగ్ ఇవ్వడం అంటే అది ఉద్యోగ ధర్మం లేదు. సరే, మానవ ధర్మం ఒకటే ఉంటుంది, అది ప్రేమగా ఉండడం, బాగా పలకరించడం. అది అందరితో లేదండి. అసలు అందులో నీలాంటి కష్టపడే అబ్బాయిని చూస్తే, అంటే నీకు స్వయం కృషితో పైకొచ్చావు, ఎక్కడ ఆత్మాభిమానానికి ఇంత కూడా అసలు ఎక్కడైనా తేడా వస్తే భరించలేవు. ఇవన్నీ నీ గురించి తెలిసిన విషయాలు చాలా. మళ్ళీ నువ్వు అన్నట్టు ఎక్కువ ఓవర్ ఉండదు, అండర్ ఉండదు, ఎక్కువ బాధ చూడలేదు నేను నీలో, ఎక్కువ అతి సంతోషం కూడా చూడలేదు. లేదండి, ఉండదు, ఎందుకంటే అవి శాశ్వతం కాదని నా ఫీలింగ్. ఇప్పుడు ఇంత చూసాక డబ్బుల గురించి నీకేం తెలిసింది క్రిష్ లైఫ్లో? డబ్బుల విలువ ఏమనిపిస్తుంది నీకు? లేదండి, అంటే ఇప్పుడు కింద మనకి కామెంట్లు వస్తాయి, ఇది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పేసి. నా దృష్టిలో ఏంటంటేనండి, ఇప్పటికీ కూడా పెరుగన్నం, ఉల్లిగడ్డ, మిరపకాయ ఎర్లీ మార్నింగ్ నా ఫుడ్, అది పర్మనెంట్ నా దృష్టిలో, అది ఎప్పుడైనా దొరుకుతుంది. అంతేగాని బిర్యానీ తెచ్చినప్పుడు ఫుల్గా తినేయడం, లేకపోతే ఎక్కువ డబ్బులు వచ్చేటప్పుడు ఆనందపడడం, నాకు నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా డబ్బులు అని అంటే అది అంతే, అది ఒక వస్తువు నాకు, డబ్బు ఈక్వల్ ఒక ఐటెం అంతే నాకు. అట్లా నేను ఫీల్ అవుతాను. లేనప్పుడు ఎక్కువ కృంగిపోలేదు అస్సలు. నేను చెప్తున్నాను కదా, లాగేసావు బండి, లాగేసావు, ఎంత ధన్యుడు అయ్యా నువ్వు. సో అది నాకు ఒక, నా దృష్టిలో అది ఒక వస్తువు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఎప్పుడే, ఇప్పుడు ఇది ఎప్పుడు చూస్తాం మనం, టైం కావలసినప్పుడే చూస్తాం మనం. అలా డబ్బులు ఎప్పుడు అవసరమో అప్పుడే, అంతేగాని దాన్నే అవసరం అనుకుంటే మాత్రం మనిషి దారుణంగా అయిపోతాడు. నా ఫీలింగ్ అది. ఐ సారీ. వాచ్ మాత్రం చాలా బాగుంది. అయ్యో, మా మరదల గిఫ్ట్. అవునా? సో నీకు పెళ్ళి ఎప్పుడు అయిందో? అంటే ఆ టైంలోనే అయిందా నీకు? లేదండి, ఫ్రెండ్ ఉందని తెలుసు. నీకు ఫ్రెండ్ ఉంది? ఫ్రెండ్స్ ఫ్రెండ్ కాదు, మీ దృష్టిలో ఒకటే వచ్చినట్టుంది. అమ్మో చాలా. అంటే నేను కూడా లిమిట్ క్రాస్ చేయలేదండి. అంటే మీకు తెలిసిందే, 2-5 మీరు డిజైన్ చేసిన లంచ్కి వస్తావనే షో, తర్వాత మేహూనా అనే షో, అసలు మీరు షో అష్టలక్ష్మి, అష్టలక్ష్మి, అష్టలక్ష్మి అప్పట్లో ఎంత పెద్ద హిట్. మీరు రేడియోలో ఫస్ట్ టైం ఒక క్విజ్ షోతో గేమ్ షోలా పెట్టి, అది వైష్ణవి గారు, మీరు, జ్యోతి గారు. సో అంతే, ఇంకా అలా వెళ్ళిపోతుంది మీ అందరి. కాకపోతే అక్కడ ఆ టైంకి 2-5లో ఎక్కువ లేడీస్ ఉండేవారు, ఫ్యాన్స్. కానీ నేనేం చేసేవాడంటే, చాలామంది అందరికి వచ్చినట్టే ఫోన్స్ వచ్చేవి, లవ్ లెటర్లు వచ్చేవి. మరి కృష్ణ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది ఉంటారు మరి. అంటే ఒకటండి, అక్కడ కొంచెం నాకెవరో చెప్పారండి, ఇది ఎప్పుడైనా టేక్ చెట్ అంట, ఇలా తిన్నగా వెళితే దానికి వాల్యూ అంట. ఏ చెట్టు అయినా అది ఇలా ఇలా పెరిగిందనుకోండి, అటు ఇటు కాలు వేసుకొని ఊగుతారంట దాని మీద కూర్చొని. సో దానికి వాల్యూ ఉండదంట. సో అందుకే ఇలా నిలబడాలనే నిలబడ్డా. అలానే ప్రేమలో పడలేదని కాదు, 4-5 సార్లు పడ్డాను, 4-5 సార్లు చేతులు కూడా కాల్చుకున్నా. అంటే ఎవరి దగ్గర ఖర్చు పెట్టలేదండి, దానివల్లే వదిలేశారేమో. మరి ఎవరికి రూపాయి ఖర్చు పెట్టలేదు నేను, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు నేను. సో అదే వాళ్ళకి నచ్చక డంగడంగ చేసి అలా అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటారు అయితే మస్కా వేయడానికి. అంటే అలా ఉంటారని చెప్పి, అందరూ అలా ఉండర్లే, బట్ నిజమే. బట్ అలా ఎవరి మీద ఖర్చు పెట్టలేదా? లేదండి. వై? నాకు ఇష్టం ఉండదు. తర్వాత కొంతమంది గిఫ్ట్లు ఇవ్వడాలి, గిఫ్ట్లు, తర్వాత గోల్డ్ రింగ్స్ వచ్చారు. ఒకసారి అయితే ఆ బేగంపేటలో ఇలా కొట్ట రింగ్ని ఒక అమ్మాయి తీసుకొస్తాయి. అంతెందుకు సెక్యూరిటీ గార్డ్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటనుకున్నారు? రేడియోలో కూడా డైరెక్ట్గా చెప్పేసేవాడిని, కలవడానికి వస్తే మామూలుగా ఉత్త చేతులతో కలవడానికి వస్తే లోపలికి పిలుస్తా, పైన టెరస్ మీద కాఫీగా టీయో మీకు నచ్చింది పెడతా, లోపలికి తీసుకొస్తా, స్టూడియో పరిచయం చేస్తా, ఫోటోలు కూడా తీస్తా. ఇలా అలా కాకుండా చేతుల గిఫ్ట్ ఉంటే మాత్రం సమస్య లేదు. పై వరకు నాకు అసలు కాల్ రాదు, సార్ మీకోసం ఎవరో వచ్చారని. సెక్యూరిటీ బయటికి పంపించేస్తారంటే ఎవరు వచ్చేవారు కాదు గిఫ్ట్లు పట్టుకొని. అట్లా అంత పాపులారిటీ వచ్చేసి నీకు షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అండ్ అలా మిమిక్రీ ఒకటి, పాట ఒకటి నాకు ఎప్పుడు అడగాలనిపిస్తుంది. మొన్ననే నేను ఫేస్బుక్ మెమరీస్ అని వస్తుంటే మనం అక్కడ కన్సోల్ దగ్గర కూర్చుని పాటలు పాడుకునేవాడు అవుతుందా, నువ్వు మేల్ వాయిస్, నేను ఫీమేల్ వాయిస్, ఓకే అంటే అది ఆన్ చేసేసి ఆ ట్రాక్ పెట్టేసి అన్న పాడేసేవాడు. ఆ రోజు పాట పాడచ్చు కదా.
ఇప్పుడు ఎందుకండి హనుమంతుడి ముందు గుప్పు గంతులు? అమ్మ బాబాయ్, ఇద్దరం కలిసి పాడదాం. ఇందాక అందుకే ఆ పాట మొదలెట్టాను, ఆ పాట నీకు ఇష్టం అని. ఏ పాట అండి? తన్న అదే కదా. కాకుండా ఇంకేం పాట ఇష్టం నీకు మిమిక్రీతో పాటు? నాకు అంటే ఈ మధ్యకాలంలో లిరిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువగా విజిల్తో పాడేస్తున్నానండి. నాకు ఎందుకంటే బ్రీత్ కూడా ఎక్సర్సైజ్ అవుతుందని విజిల్తో నాన్ స్టాప్గా 15 మినిట్స్ విజిల్ పాడగలను. ఓకే, ఇలవై ఏ పాట కావాలి చెప్పండి మీరు. కళావతి. బ్యూటిఫుల్. ఎక్కడ అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు ప్రాక్టీస్ చేశానండి. ఇప్పుడు ఊపిరి ఆడకపోతే వెనక నుంచి అది అవుట్, అది వెనక్కి, అట్లా. దానివల్లనే మీకు ఎక్కడ చిత్రం విశేషం ఏంటంటే ఇవన్నీ చేస్తే నీకేం ఎక్కువ డబ్బులు రావు, పెద్ద డిగ్రీలు ఇవ్వరు, ఏం జరగదు. నీ ఆనందం కోసం నువ్వు ఇలా ఇలా వేసుకుంటూ లైఫ్ కొనసాగిస్తున్నావు. అద్భుతస్య, అంతకంటే ఏం కావాలి లైఫ్లో? మీ ఇంట్లో చేతపడి జరిగిందని చెప్పావు కదా క్రిష్, ఎవరికి జరిగింది? అంటే మా ఇంట్లో ఒక పర్సన్కి జరిగిందండి, లేడీకి జరిగింది. కట్ చేస్తే అది ఎవరైనా వద్దులండి. మ్యాటర్ ఏంటంటే తనకి ఇలాంటి నమ్మకాలు ఉండవు. ఓకేనా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తన స్థితిగతులు బాగానే ఉన్నాయి, చూస్తే కట్ చేస్తావు. ఆయన ఏమంటున్నారు అని అంటే ఏదో మనసులో పెట్టుకొని తను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, లేదు లేదు అని చెప్పేసి అన్నారు. అయితే అలా కాదండి, తనకి ఏం జరిగిందో ఒకసారి చూడండి, సైన్స్ పరంగా మీరు చూడండి, వేరే పరంగా మేము చూస్తామని చెప్పేసి నేను అన్నాను. అంటే సైన్స్ పరంగా అంత బాగానే ఉంది బాబు, చూడండి అని అన్నారు. సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ నాకు కూడా అంత పెద్దగా నమ్మకం ఉండేది కాదు. అవును, అయితే ఇది ఏదో ఒక రకమైనటువంటి ఫీల్ అనుకునేవాడిని. కానీ తను ఎవరెవరైతే మా సర్కిల్లో, మా ఫ్యామిలీ సర్కిల్లో ఎవరెవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ ఫేస్ రీడింగ్స్, ఆ ఫేస్లు క్లియర్గా ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి ఒక బొమ్మ గీసి మనకి చెప్పారు. ఆ అమ్మ, ఆ తనకి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో పెరిగి నాతో ఉండి అలాంటి బొమ్మ గీశారంటే అనుకోవచ్చు. ఎవరు గీశారు ఇది? ఎవరైతే బ్లాక్ మ్యాజిక్కి గురయ్యారో తను ఇలా ఉన్నారు, ఈ వయసులో ఒక ఆవిడ చంపేస్తాను చంపేస్తానని చెప్పేసి ఇదిగో ఇక్కడ అంటున్నారు, ఇంకొక 60-70+ ఆవిడ, ఇగో ఈవిడ ఈ రకంగా ఉన్నారు. షాకింగ్ అసలు. అంటే నమ్మాలా లేకపోతే నార్మల్గా ఉండిపోవాలా? ఇప్పుడు అంటే వీళ్ళు కూడా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నట్టు అనుకుంటారేమో. అంటే క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ఎలా మొదలైంది క్రిషది ఆ విచిత్రంగా మాట్లాడే? ఒకటి అండి, వాళ్ళు ఏదో సరదాగా మా ఇంటికి వచ్చారు మమ్మల్ని చూడడానికి వచ్చారు. వస్తే ఇంక అంతే, ఎవరు చేశారో తెలియదు, ఎవరు చూశారో తెలియదు. అక్కడ అటు సైడ్ ఏంటంటే చిల్లంగి, బాణామతి ఇలాంటివి ఏవో పేర్లు ఉంటాయి. నువ్వు చూసావా అని? ఏది చిల్లంగి చేయడం అని? మా నాన్నగారికి అసలు బ్యాక్ టు బ్యాక్, ఆయన ఏంటంటే కింద పని హెవీగా బరువుగా ఉంటుందని చెప్పేసి కొండల మీద గెలిపేవారు ఎక్కువగా. కొండ మీద గెలిపోతే ఎందుకంటే చుట్టూ అడవి, నీళ్ళలో పనిచేయచ్చు, పైగా డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఆయనకి చాలామంది పెట్టేసేవారు. ఆయన ఇంటికి రాగానే ఏంటి ఇక్కడ, అదేదో చూడు పంది ఉంది తోలండి, ఇలా అనేవారైనా. ఈ ఇంట్లో పంది ఉండడం ఏంటి మాకు డౌట్ వచ్చేసేది. ఇంకా అంటే కొంతమంది ఏంటంటే పందిలా కనబడతారు, ఇంకొంతమంది కోడిలా కనబడతారంట. సో వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళకి అదుపు ఉండదు మేబి, అలాంటిది. కాకపోతే ఏంటంటే దానికి ఒక సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద ఆకు, దానిలో అన్నం, దానికి బొమ్మ, అన్నంతో బొమ్మ చేయడం, ఇవి ఇంకా ఉన్నాయండి. మ్యాక్సిమం తండాల్లో ఉన్నాయి, కొంచెం పూర్ విలేజెస్లో ఉన్నాయి. ఇంకా అంత ఎందుకండి, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్తే బాగుండదు కానీ ఈ పనులు చేసే పిచ్చ పిచ్చగా సంపాదించేస్తున్నాడు డబ్బులన్నీ. ఒక్కదానికి 13,000-15,000 తీసుకుంటాడు, క్యూ కడతారు అక్కడ. ఏంటి చిల్లంగి చేయడానిక? చిల్లంగి తీయడానికి. అసలు అది దాన్ని మనం ఏం చెప్పలేమండి. సో అప్పుడు నీకు ఎలా తెలిసింది చిల్లంగి జరిగింది, వాణామతి జరిగిందని? అంటే సింప్టమ్స్ కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను, జస్ట్ ఒకరోజు చూడడానికి వచ్చాను. మీ ఏరియాలో ఎవరో ఉన్నారు, నా సిల్లంగి పెట్టేవారో లేకపోతే బాణామతి ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసేవారు ఉన్నారు, వాళ్ళు నన్ను చూశారో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మీ ఫ్యామిలీ గురించి నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా.
కానీ నేను చెప్తున్నాను ఏమండి ఇలా ఉన్నారు ఇలా ఉంటా, మీరు కనెక్ట్ అయిపోతారు అన్నమాట. ఓకే నాన్నమ్మ, ఓకే ఈవిడ, ఓకే చెల్లి, ఇలా నేను కనెక్ట్ అయిపోయాను తను చెప్పేటప్పుడు అట్లా. మరి దాన్ని ఏమంటారు, సరే మీ క్వశ్చన్ అడుగుతున్నాను, దాన్ని ఏమంటారు అంటే నాకు తెలియదు నిజంగా దాని గురించి. జస్ట్ మనం సరదా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే అలా తెలియని విషయాలు తెలుసుకోగలగడం అనేది ఎలా వస్తుందంట. అంటే ఇప్పుడు తను ఎప్పుడు కూడా విలేజెస్లో స్పెండ్ చేయదు, తను ఎక్కడ ముంబైలో ఉంటుంది, అలాంటి తనకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. మరి దాన్ని ఏమంటారు అంటే ఎవరో తన వెళ్ళి ఎవరు చెల్లింగి చేశారు ఎందుకు చేశారో తెలిసిందా పోనీ మీ వాళ్ళ మీద చూడడానికి బాగుందని. అంటే వీళ్ళ ఫ్యామిలీలో అంటే ఒక గెస్ట్ వచ్చారు చూడడానికి బాగుంది, వీళ్ళకి ఇలా చేసేస్తే వాళ్ళు ఏం చేయలేరు, అక్కడెక్కడో ఉంటారు కదా వాళ్ళు, నా మీద ఏమి అంటే కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయండి. కొంతమంది చెట్లకు పెట్టేస్తారంట, కొంతమంది ఆవులకు పెట్టేస్తారంట అట్లా. అంటే మా ఫ్రెండ్ సమర్పించుకుంటారు బేసికల్లీ. మా ఫ్రెండ్ ఉన్నాడు ఉదాహరణకి, పాపం 9 లక్షలు పెట్టి ఒక పెద్ద గేదె కొన్నాడు, 9 లక్షలు పెట్టి, అదేదో జాతి, దాన్ని అందరూ ఇది హిప్పోపోటమస్ అన్నారు, అలా ఉండేది. అయితే మ్యాటర్ ఏంటనుకున్నారు, అది 30 లీటర్లు రోజుకి పాలిస్తుందట, 30 లీటర్లు రోజుకి. ఆడేం చేశాడంటే వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న సాల గోశాలలో పెట్టడానికి ఆ సందు సరిపోకపోతే వేరే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఈ గోడ కొట్టాడు. గోడ కొడితే అప్పుడు వెళ్ళింది, అప్పటికే పాప మా బుడిదానికి ఈ పొట్ట దగ్గర తాకేసినాయి. అంటే అంత ఇది ఉండేది. వాడు నిజంగా 10 రూపీస్ టికెట్ లెక్క పెట్టుంటే 9 కోట్లు వచ్చాయి. కొన్ని లక్షల మంది వచ్చి చూశారు తెలుసా మీకు, లక్షల మంది. ఏదో ఏదో ఉందంట, 9 లక్షలు పెట్టి కొన్నాడంట శ్రీనివాసు అని చెప్పేసి వచ్చి 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 వచ్చారు. పాపం ఆ బుడ్డిది అప్పటికే ప్రెగ్నెంట్ అనమాట, ఒక బిడ్డకి జన్మనిచ్చి చంపింది, అన్నం తినేది కాదు. అంటే ఒక్కొక్కసారి అంటుంటారండి, 2 గ్లాసుల్లో నీళ్లు పెట్టి ఒక గ్లాస్ నీటిని బాగా తిడితే అంట తొందరగా పాడైపోద్దంట. ఒక గ్లాస్ నీటిలో అది ప్రూవ్ కూడా అయిందంట సైంటిఫిక్గా, దీన్ని పొగిడితే అంట నీటుగా ఉందంట. సో అంత మాదిరి కంటికి నెగిటివ్ ఉందండి, అట్లా విలేజెస్లు ఉన్నాయి. ఉన్నాయి, అవి చేసి అలా అలా చేయించారు. బట్ చెల్లెంగి నుంచి ఎలా బయటపడ్డావు మరి? ఇదే సేమ్ మన ఏమంటారు ఈగ సినిమాలో ఆయన చేస్తారు కదా, పూజ చేస్తారు కదా, అలా పూజ చేస్తారు, అట్లా పూజ చేశారు, అయిపోయిందా? పూజలు చేస్తే అయిపోయింది, మరి ఏం లేదే, తర్వాత అంతా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది బాబోయ్, ఒక జీవితంలో ఇన్ని విచిత్రాలు అవసరమా, ఇన్ని ట్విస్ట్లు అవసరమా? అంటే నాకు కూడా క్వశ్చన్ ఇది, అంటే ఏంటది, తను ఎప్పుడూ మా ఇంటికి రాలే, సరదాగా మా ఊరు చూద్దామని వచ్చింది. ఓకే, తనకి మా ఫ్యామిలీ మా సరౌండింగ్ ఫ్యామిలీ గురించి ఎలా తెలిసింది, నాకు అది కావాలి. పోనీ నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా అమ్మాయితో మాట్లాడతారంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు అనుకోండి, 2006 నుంచి మనం కలిసి పనిచేసాం కాబట్టి ఎక్కడైనా కొన్ని విషయాలని మీకు నేను చెప్పొచ్చు. అయినా మీ ఊరు నాకు తెలీదు. అది అంటే మా ఊరేనే కాదు, ఇప్పుడు కొండ ప్రాంతం ఉంది మాకు, 1/2 కిలోమీటర్లో కొండ ఉంటుంది. షాక్ అయిపోతారు కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు, పాపం అక్కడికక్కడికే ఇల్లులు ఉండవు వాళ్ళకి. ఇప్పుడిప్పుడు అంటే కొంచెం డెవలప్ అయ్యారు కాబట్టి ఆ ట్రైబల్స్ గిరిజనులు ఉండేస్తారండి. ఉండేసి దాని మీద చిన్న ఆకు పెట్టేసి జస్ట్ ఒక స్టోన్ బరువు పెడతారు అంతే. ఆ చుట్టుపక్కల కుక్కలు ఉంటాయి కానీ ఏవి ముట్టవు తెలుసా మీకు, ముట్టవు. ఏంటంటారు మరి అదే, అంటే ఎందుకు ముట్టవు చిలంగి? నేను అది చెప్పను, ఏ దానికి రీజన్ నాకు చెప్పండి, ఎందుకు ముట్టవు? అదే కదా, చికెన్ మటన్ మళ్ళీ చికెన్ మటన్లు ఉంటాయి, ముట్టవు. ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతాయి కుక్కలు. నేను ఇన్నిసార్లు చూసా, నేను ఎందుకంటే కొండ మీద పనికి కూడా వెళ్ళాను, ఆ క్వారీ పనులకు వెళ్ళేటప్పుడు చూశాను నేను. సో చిలంగి చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు, ఏదో వాళ్ళ వృత్తి అది. అంటే ఆ విలేజ్లో ఒక నానుడి ఏంటంటే, ఎవరో ఎవరి దగ్గరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనికో మంత్రాలు నేర్చుకుంటారంట, ఆ మంత్రాలకు బదులు ఇవి నేర్పిస్తారట. ఇవి నేర్పించడం వల్ల ఏంటంటే, అవి నైట్ వచ్చి మాకు నేర్చుకున్నావు కదా, మాకు ఏదైనా ఆహారం చూపించు అని అవి టార్చర్ పెడతాయట, నిద్ర లేకుండా చేస్తాయంట. అక్కడ క్రియేషన్ అలా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పో ఆడిని తినే అని చెప్పేసి ఇలా చూసి అనైతే అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయి పడిపోతారంట. అమ్మా బాబోయ్ అంట, అలా అంటారు. ఏదో నాకు కాశ్మీర సినిమా చూసినట్టు బాబోయ్. మరి సినిమాలు ఎక్కడి నుంచి వచ్చి? అంతే, సినిమాలు ఎక్కడి నుంచి వచ్చాయి కరెక్టే, బట్ నువ్వు ప్రత్యక్షంగా చూడడం అనేది చాలా. నేను నిజంగా నమ్మనండి ఇలాంటివి. కానీ నేను షాక్ ఎక్కడయ్యాను అంటే, నా ఫ్యామిలీ 3 పర్సన్స్ ఫిగర్ ఆమె చెప్పింది, గీస్ చూపించింది, అక్కడ అక్కడ నీకు అర్థమైపోయింది ఏదో జరిగింది. ఎలా ఎలా? కానీ ఆ పూజలు చేసాక వెళ్ళిపోయింది కదా, అయిపోయింది. ఆ పూజలు చేసేవాళ్ళు పాజిటివ్ పూజలు, అవి
పాజిటివే. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు పూజలు చేస్తారు, అమ్మవారి పూజల? వాళ్ళు ఏదో విగ్రహం తీసుకొస్తారు, తీసుకెళ్ళి దానికి ఒక అరటి మొక్క, తర్వాత ఇంకేవేవో కొన్ని కొన్ని వెళ్ళి నాటుతారు అట్లా. సో ఆ విధంగా అయితే అది కూడా చూసావు లైఫ్లో. సో మరి ఇన్ని చూసిన లైఫ్ నీకేమని అనిపిస్తుంది ఇప్పుడు, ఏమర్థమైంది లైఫ్ గురించి? నా లైఫ్ అంటే ఒకటండి, ఏదో అవుతుంది అని ఆలోచించి బతికామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది కావాలి అన్నట్టు నా ఫిలాసఫీ ఎలా ఉంటుంది అని అంటే, నిన్నటి వరకు నేను ఇది ఊహించలేదు, ఆ డ్రీమ్లోకి వస్తాను, స్వప్న గారు పిలుస్తారు అని. వస్తే వెళ్ళిపోవడం, రాకపోతే మూసుకొని కూర్చోడు, అంతే. అద్భుతమైన ఫిలాసఫీ అది. ఏదో ఎవరో చెప్పారు, ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంఠం అని. వైకుంఠం కూడా అది ప్రాస కోసం వాడారేమో కానీ, వైకుంఠంలో కూడా ఫీల్ అవును. ఇది మా నిహాల్ అనే వాడుతూ ఉంటాడు. ఇది ఏముందిలే ప్రోగ్రామ్ ఉంటుందా అన్నయ్య అంటే, ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంఠం అని. సూపర్ అసలు. సో అలా నీకు చాలా మంది ప్రముఖుల్ని కూడా కలిసి ఉంటావు నీ షో ద్వారా. ఎవరండి కలిసావు సినిమా వాళ్ళు? ప్రెజెంట్ అయితే రజనీకాంత్ సార్ అండ్ రజనీకాంత్ సార్ ఒక్కరే, మిగిలిన అందరినీ కలిశారు. రజనీ సార్నే కలవలేదు. కలవాలనుందా? కలవాలని ఉంది. అందరినీ కలిసాం. మిగతా చిరంజీవి గారు అందరినీ కలిసి, పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఏమనిపించింది? అంటే నేను అందరిలానే పవన్ గారికి దేవుడిని, అదే పవన్ గారు నాకు దేవుడు లాంటి. సో అంటే కింద కామెంట్లు మళ్ళీ వస్తాయేమో, వ్యక్తిగతంగా నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, వ్యక్తిగతంగా. సో నాకు కలిసేటప్పుడు అంటే షివరింగ్ వచ్చేసింది అంతే. మెగాస్టార్ గారిని, పవన్ గారిని, కమల్ హాసన్ గారు వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, క్రిష్ గారు చెప్పండి అంటే, గారు ఏంటి సార్, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగాలా వద్దా, గారు వద్ది సార్ మీకు దండం పెడతాను అని అంటే, అయ్యో విలువ ఇవ్వాలి కదండి అంటే, మీకు దండం అండి బాబు అనుకుని. ఈనాడు సినిమాకి ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, మొన్న రీసెంట్గా విక్రమ్ సినిమాకి కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు బాగా. ఇంకా మెమొరబుల్ అంటే మెగాస్టార్ గారు ఖైదీ నెంబర్ 150 చేశారు అట్లా. ఒకసారి మెగాస్టార్లో డైలాగ్ చెప్పు. మీరే చెప్పేశారు, నేను చెప్పడం కాదు, నాకు రాదు, అంత రాదు కానీ టు చెప్పు. అంటే పాత టైప్లో, పాత టైప్ ఏంటబ్బా ఆయన అంత మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు, రాను రాను రివర్స్ అవుతుంది ఏజింగ్, ఎవరైనా నమ్ముతారా? అవును, ఆయన 60 పుట్టినరోజు అని అప్పుడు ఎప్పుడో పెట్టారు, పెద్ద జోక్ అనిపించింది అప్పుడే, ఇప్పుడు అంతకంటే జోక్గా ఉంది అప్పుడు. ఇప్పుడు చూస్తే మరి 45 కనిపిస్తాయి. అవును, అలాగే అనిపిస్తున్నారు. సో పాత రోజుల్లో అయితే చెయ్యి చూసో ఎంత రఫ్గా ఉందో ఇలా అనేది, ఇప్పుడు అది వాడరు ఆయన అనేది. అంటే కొన్ని లీడ్స్ ఉంటాయండి మిమిక్రీ ఆర్టిస్ట్కి, అంటే నాకన్నా 100 వాయిస్లు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఎట్లా అంటే, తస్సరావులో బొడ్డు డిఎస్పి అది అనేది అదొక లీడు. ఒకవేళ కొంతమంది హల్లో లో 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 ఇది ఒకటి తీసుకుంటారు. చిరంజీవి గారిది అయితే చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో అనేది అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ పవన్ గారిది అయితే అసలు మనలో ఒకటి రాబోదు, ఇది ఒకటి ఉంటుంది. కొన్ని కొన్ని మ్యానరేజన్లో మహానుభావులు అలా వదిలేస్తూ ఉంటారు. వాట్ అబౌట్ మోహన్ బాబు గారు? డింగ్ 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 డింగు డింగు అది అలా వస్తుంది. ఎలా పట్టావయ్యా అసలు? లేదండి, అందరు వాయిస్లు పట్టడం పెద్ద విశేషం. ఇంకా కాకుండా ఉన్నాయండి కొంత, అంటే కొండవలస గారు అదైతే నేను ఆయన ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను అంటే కొట్టిన పిండి. ఆయన ఒరిజినల్గా మాట్లాడేది నాకు పెద్దగా రాదు, కానీ ఈ సినిమాల్లో వచ్చేది అయితే బాగుంటుంది. యాక్చువల్లీ నిన్న కరెక్ట్గా ఎప్పుడైతే 8 మీరు ఫోన్ చేసినారే నాకు అర్థం కాదు, ఆ టైంలో పిలిచినారు మీరు, నేను రాను అనుకోని నేను తెలిసినా, రాకపోతే ఎలాగే, లైఫ్ ఇచ్చిన వాళ్ళు పిలుస్తాను రావాలి అందుకే వచ్చినాను, లేకపోతే మీరు ఒప్పుకోరు కదా, ఇలా ఇలా ఉంటుంది అనమాట. అద్భుతం. అయ్యో అద్భుతమేం కాదండి, అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు మహానుభావులు, 100 చేసేటోళ్ళు పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇది కూడా నాకు ఒక్కొక్కసారి హెల్ప్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి మ్యాటర్ చెప్పాలనుకోండి రేడియోలో, అది మీరిచ్చిన టిప్పే, నీకు ఎలాగో వచ్చు కదా, ఇలా చిరంజీవి గారు ఇలా అన్నారు అనుకుంటే చిరంజీవి గారిలా చెప్పేసే అని, మీరిచ్చిన టిప్పే అది, నేను ఇప్పటికీ వాడుతున్నాను అది. అంటే అది జనరంజకంగా ఉండాలి. తర్వాత మిమిక్రీ అనేది మన కళల్లో ఒక ధ్వని అనుకరణ, ఒక అద్భుతమైన కళ. నాకు కూడా స్వతహాగా మిమిక్రీ ఇష్టం కాబట్టి, అది నీకు అంత టాలెంట్ ఉంది కాబట్టి అనిపిస్తుంది అనమాట. ఎంతమందికి అంత ఫ్రీగా మాట్లాడడం ఒకటి, మనసు నుంచి ఫ్రీగా మాట్లాడాలి, భాష మీద పట్టు ఉండాలి. రెండోది అసలు సూక్తి ముక్త వాళ్ళు ఉండాలి ఎక్కడో మన లైఫ్లో,
నీకు బాగా ఎక్కువగా ఉంది అది. అంటే నువ్వు నేర్చుకున్నవి, నువ్వు చూసి నేర్చుకునేవి పాలసీలు ఏర్పడిపోయాయి నీకు చాలా చిన్న వయసులో. ఆ పాలసీలన్నీ కూడా నువ్వు ప్రయోగిస్తూ ఉంటావు అందరి మీద. వెనకటికి ఇలా అన్నారట, అది ఇది అని అంటే నేను క్రిష్ ఉంటే క్రిష్ అవుతానని చెప్పి అప్పుడు పాట మొదలెడతావు. సో అలా అలా అద్భుతమైన జర్నీ నీది. చాలా హ్యాపీగా ఉంది నీ గురించి వాళ్ళు తెలుసుకోవడం. ఇన్ని విషయాలు నాకు తెలియదు, నిజంగా తెలియదు తెలుసా క్రిష్. అంటే ఇంకా ఉన్నాయండి వేరేవి, వేరే వింగ్ ఉంది. అది ఫ్యాన్ కంపెనీలో పనిచేసే వింగ్ అయితే ఇంకా వరస్ట్ ఉంటుంది. వరస్ట్ అంటే వరస్ట్ ఉంటుంది. అంటే క్లాత్ షోరూంలో, క్లాత్ షోరూమ్కి ముందు రాకముందు నేను కూరగాయలు అమ్మాను కదా. కూరగాయలు అమ్మేటప్పుడు ఏం చేసేవాడినంటే చాలా తక్కువ టైంలో బాగా పికప్ ఎత్తుకున్నానండి. ఎలా అంటే అప్పుడు ఫోన్ లేకుండానే అటకవర్ల మీద సరుబుజ్జిల్లో వంకాయలు తక్కువ ఉన్నాయంట. పాలకొండ మా ఊరికి దగ్గర 3 కిలోమీటర్లు, సరుబుజ్జిలో వచ్చి 20 కిలోమీటర్లు, అక్కడ వంకాయలు తక్కువ ఉన్నాయంట. అక్కడి నుంచి ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి అరే అక్కడి నుంచి 1-2 బస్తాలు పంపించాయి, ఇక్కడ చిక్కుడుకాయలు తక్కువ ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ చిక్కుడుకాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి. అలా వితిన్ 2 మంత్స్లోనండి అసలు అద్భుతంగా డెవలప్ అయిపోయింది. అప్పటి వరకు అసలు ఫుడ్ ఉండేది కదా మాకు. నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో అసలు వెళ్ళింది అలా, అంటే రైస్ స్టాక్ అయిపోయింది మా ఇంట్లో. తినక మిగిలిన రైస్, అమ్మేమో రైస్ కమ్మేది, నేనేమో దీనికి డబ్బులు కమ్మేవాడిని, ఎందుకంటే రేపటికి రొటేషన్ కావాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు దొరికిన బావలు ఇద్దరు కూడా బంగారాలు. అప్పుడు ఎంతమంది అక్క చెల్లెలు? అక్క చెల్లి, అక్కకి 1100 రూపాయలు ఇంట్లో ఉండేటప్పటికి 33,000 రూపాయలు ఒకరు అడిగితే, ఆ స్టోరీ మీకు చెప్పాను. ఆ టైంలో దేవుళ్ళకి వచ్చారు కృష్ణారావు గారని మా పెద్దబావ గారు. సో ఆయన వచ్చి నేను ఫ్రీగా చేసుకుంటాను, అంటే నేను తింగ రోడ్లో ఉండేవాడిని. ఎలా అంటే ఏ ఎప్పుడు ఉతికిన బట్టలు వేసుకునేవాడిని కాదు, ఎవరెవరో ఇచ్చిన బట్టలు ఇక్కడ ముడి పెట్టుకుని, బటన్స్ ఉండేవి కాదు, ఇక్కడ ముడి కట్టుకుని ఉండేవాడిని. చాలా వరస్ట్ ఉండేవాడిని ఆయన అనే అన్నారంట. వీడు చూస్తే తింగ రోడ్లో ఉన్నాడు, ఒక్కడే కొడుకు కాబట్టి నేను ఎల్లరకంగా వచ్చేస్తానులే అని చెప్పేసి అలా అనుకునేవారట. సో ఆయన వచ్చి దేవుళ్ళ కాపాడాడు, దేవుళ్ళ కాపాడి నేను ఫ్రీగా చేసుకుంటాను అని. అంటే అప్పట్లో 4,700 రూపాయలు కట్నం ఇచ్చి మా వంతుగా ఫ్రీగా ఎందుకు బాబు చేసుకోవడం. అప్పటికే ఆయన 28,000 రూపాయలు ఆఫర్ వచ్చింది వాళ్ళ మేనకోడల నుంచి. అది వదులుకొని అక్క బాగుంటుంది అనమాట, అంటే స్టార్టింగ్ ఊహాగారులా ఉంటారు, స్టార్టింగ్ ఊహలా ఉంటుంది. అయితే ఈయనకి నచ్చేసి ఆయన వచ్చాడు. సో అప్పుడు ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఇప్పటికీ ఆయనకు అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేస్తాను. అండ్ వాళ్ళ ఇద్దరు అబ్బాయిల్ని సెటిల్ చేసేసాను. సూపర్. నెంబర్ వన్ ఇక్కడ ఈయన క్లియర్, ఈయన రుణం కొంచెమైనా తీర్చుకునే అవకాశం లభించింది. ఇక సెకండ్ వన్ వచ్చి కూర్మారావు గారు అని చెప్పేసి మా చిన్నబాబు గారు. సో ఆయన ఏంటి, మా చెల్లి డెఫెండమ్, డెఫెండమ్. అయితే తను వచ్చి లవ్ చేశాడు. లవ్ చేస్తే నేను అన్నాను, పిచ్చోడు వారా నువ్వు, వద్దు నువ్వేదో పెద్ద త్యాగం చేస్తున్నావు అని. అంటే ఆ మెంటలోడు వినుకోలే. నా ఫ్రెండ్ ఫస్ట్ చందన బ్రదర్స్లో, ఆడు క్యాషియర్, క్యాష్ కౌంటర్లో పనిచేస్తే నేను హౌస్ కీపింగ్ చేసేటప్పుడు ఫ్రెండు. సో నా ప్రాబ్లమ్ని బాగా ఆయన చూసి చూసి ఈవిడికి పెళ్లి కాకపోతే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను, మనసులో అనుకున్నాను. అది ఎప్పుడు వాడు గమనించాడో తెలియదు, లేకపోతే నిజంగానే లవ్ పుట్టిందేమో తెలియదు. కానీ అరే మామ నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. 4 సంవత్సరాలు లేదు 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 అంటే వినలా. 4 ఇయర్స్ కష్టపడి ఇప్పటికే వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు అనమాట. ఇలా మాట్లాడతాడు వాడు మా చెల్లితో, ఇలా 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 అలా మాట్లాడు. ఆ భాష నేర్చుకున్నాడు మా చెల్లి కోసం. గ్రేట్ విషయం, గ్రేట్. అసలు అంటే నేర్చుకోవడం, భాష నేర్చుకోవడం గ్రేట్. భాష నేర్చుకుని తను పెళ్లి చేసుకున్నాడు. సో ఆయనకి అప్పట్లో 2008లోనో ఆ టైంలో ఒక 1,10,000 ఇచ్చి బేకరీ పెట్టించేసినాను. బేకరీలో ఇప్పుడు సూపర్గా సెటిల్ అయిపోయారు వాళ్ళు, మంచి క్లిక్ అయింది. వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పాపలకి ఇప్పుడు ఏదో మనకు తోచింది మొన్న. ఇంట్లో పెద్దరాయుడు నువ్వే? అయ్యో లేదండి, వీళ్ళిచ్చిన జాలికి నేను ఇస్తున్న నా కృతజ్ఞత అంతే. జాలి అని ఎందుకు అనుకుంటావు అది? అంటే ఆ టైంలో వాళ్ళు ఏ ఫీల్తో చేసుకున్నారో తెలియదు, కానీ నా మీద జాలి పడినట్టే నేను ఫీల్ అవుతాను. అలా అనుకోవడం నీ నీ ఔన్నత్యం, నీ గొప్పతనం. వాళ్ళు అఫ్ కోర్స్ చాలా మంచివాళ్ళు, మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే నిజంగానే మనుషుల్ని మనుషులుగా విలువిచ్చే వ్యక్తులు ఉన్నారని తెలుసుకోవడం చాలా బాగుంటుంది. నాకెందుకు ఇవాళ మన కాన్వర్సేషన్ నచ్చిందంటే హాయిగా ఉంది, మూలాలన్నీ అలా 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 అంత అందంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల్లో ఉండవలసిన మూలాలు ఏవైతే ఫండమెంటల్ వాల్యూస్ ఉంటాయో వాటి గురించి చెప్పావు. ఒకటి నీ గురించి వింటూ నీ చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎలా నిన్ను టైంకి ఆదుకుందని చెప్పి. సో ఏ దేవుడు నమ్ముతావు కృష్ణువు? నేను ఇంట్లో భయపడి నమ్ముతానండి. నా అంతా నేను నమ్మను, నమ్మను. అంటే ఇంట్లో వాళ్ళు తిడతారని, నాస్తికుడని కాదు, నేచర్ని దేవుడు అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడికే పువ్వు కావాలి అని అంటే చెట్టు దగ్గర నుంచే కొయ్యాలి. సో ఆ చెట్టు నాకు దేవుడు అంతే. అట్లా
కాకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారు, నమ్మాలి నమ్మాలి అని. అంటే అన్నమయ్య సినిమా చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అండ్ ఎందుకంటే ఆయన కింద కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి ఆయన ఆస్థానంలో. సో ఆ చెట్లు కొన్ని కట్ అవుతున్నా కొన్ని బతుకుతున్నాయి కాబట్టి, నేచర్ని కాపాడే దేవుడు అని నా ఫీలింగ్ కాబట్టి, ఆ 7 కొండల్లో ఉన్న చెట్లన్నిటికీ ఆయన దేవుడు కాబట్టి ఆ దేవుడు నాకు ఇష్టం. అట్లా ఆ దేవుడు దీవెనలు, ఆ చెట్ల దీవెనలు, థ్యాంక్ యూ, నీ ప్రేక్షకులు నీ శ్రోతల దీవెనలు, నిజంగానండి మా అందరి దీవెనలు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి క్రిష్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. మళ్ళీ మనం కలవాలి, బోల్డ్ విషయాలు హస్కేసుకుని నవ్వుకోవాలి. తప్పకుండా అండి. ఇంకా చాలా జోక్స్, అసలు ఇది చాలా సీరియస్ అయిపోయింది. అసలు మన ఇద్దరం కలిసాము అని అంటే మీ జోకులు నా జోకులు ఇంకొక సెపరేట్ వింగ్ ఉంటుంది. అంతేగా చాలా అది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్రిష్ ఉంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. కృషి ఉంటే మనుషులు ఇలా అంటే చక్కటి జీవితాలని నిర్మించుకోవచ్చు మన స్వయం కృషితో అని మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.